హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథకాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్గా గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్గా గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే ఇతి కథకాతు జీవితం కార్యక్రమానికి స్వాగతం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గర్భవతి అని తెలిసి ఏంటిది అని అడిగితే నువ్వే చేసావని చెప్పేసి రిటర్న్ కంప్లైంట్ పెట్టారు అని వాపోయాడు షన్ను అసలు షన్నుకి జరిగినటువంటి అన్యాయం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో తన్నే అడిగి తెలుసుకుందాం అయితే నాకు తెలిసిన వారి ద్వారా ఈ పాపది ఒక ఫోటో అనేది నాకు వచ్చింది అన్నమాట ఇమేజ్ వచ్చి ఇట్లా చూసుకో మరి సెట్ అవుతుంది ఫోటో చూడడం వల్ల అమ్మాయి నచ్చింది సరే ఓకే అని చెప్పి వాళ్ళ మదర్ని వాళ్ళ ఫ్యామిలీ కన్సల్ట్ పెళ్ళి చేసుకుందాం మనం ఇంక ఇట్లా అదే అని చెప్పి మొత్తం అయితే ఒకరోజు ఏం జరిగింది ఆ పిల్ల ఇట్లా మేము వెళ్ళాము అయితే పాపం చూద్దామని చెప్పేసి అని పిలిపించి చూపించండి నాకు అని అంటే రెడీ అయ్యింది కానీ ఆ పిల్ల ఇట్లా డేట్లో ఉంది కనిపి ఇప్పుడు కడుపులో నొప్పిగా ఉంది రావడానికి బయటకు వచ్చింది చూడడానికి అవదయ్య అంటే సరే జస్ట్ నేను నార్మల్గా చూసి వెళ్ళిపోతానంటే మంచం మీద మంచం మీద తను ఇట్లా నిర్వహింది వాళ్ళ మదర్ అన్నారు ఆ పిల్ల కింద పడింది కాలు ఇరిగింది వెళ్ళేపాటికి ఆ పాపకి ప్రెగ్నెన్సీ ఉంది ఏందండి ఇది అంటే నువ్వే చేసినావు అని చెప్పేసి వాళ్ళ రివర్స్ లో పోటీ అయింది నాకు నీ పరిచయమే మూడు నెలలు మూడు నెలల్లో తొమ్మిది నెలలు కడుపు వచ్చేస్తుందా రూమ్ లోకి వెళ్ళి మాట్లాడే కదా అప్పుడే నువ్వు చేసావు ఇట్లా మా అమ్మాయితో వినడానికి బాగా ఇరవై రోజుల్లో కడుపు వచ్చేస్తుందా పైకి అది నేను అన్న ఇంత కడుపును ఇరవై రోజులు ల్యాండించ వస్తుందమ్మా మీకు నేను చేశాను అంటారేంటి మీకు తమాషాలు పడుతున్నారా ఇట్లా అది కరెక్ట్గా అది అని చెప్పేసి నేను గొడవ పెట్టుకున్నా ఇట్లా నేను వల్లే వచ్చిందని ఇరవై రోజుల్లో అన్నారు అంటే మీకు డౌట్ రాలేదు లేదు వెళ్లేదో చేయటారు అని అవును అర్థమైపోయింది ఇంకా అక్కడ లైవ్ లో అక్కడ మొత్తం అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికి నమ్మించేసారు కూడా పెళ్లికి ముందే కడుపు చేశాడు అది ఇది అని చెప్పేసి అని అభాషన్ చేయించడం కుదరలే ఎవడో ఒకరికి అంట కట్టాలని అంట కట్టేసే ఆ సెట్ తోనే ఉంది వాళ్ళ మమ్మీ అయితే ఫుల్ ఫ్రాడ్ అనమాట ఇట్లా అమ్మాయిని అడగపోయావు గట్టిగా అసలు నీకు నాకు ఎంత పరిచయం పవర్ నీ అసలు అడిగితేనే అంటుంది నువ్వే చేసావు కదా అంటుంది అమ్మాయి కూడా అమ్మాయి కూడా అంటుంది నువ్వే చేసావు కడుపు సరే నువ్వైతే నిజం చెప్పు నిజంగానే ఆ అమ్మాయి త్రీ మంత్స్ నుంచే పరిచయమా అంత ముందు నుంచే పరిచయం వామ్మ తెలియదండి నాకు ఆమె ఎవరో కూడా తెలవదండి నేను ఫోటో చూసి వెళ్ళినా నేను అసలు పెళ్లి చూపులు ఉన్నాయి అని చెప్పి దుప్పట్లో పడుకోవటం ఏంటి అమ్మాయి ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా నిజమేమో నిజమేమనుకుంటున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి ఆ పిల్ల తెలిసి ఏమన్నా ఫీలింగ్ లో మరి పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు వేసుకుంటే నిజా నిజాలు బయట పోలీస్ స్టేషన్ లో కూడా అదే చెప్తున్నారు వాళ్ళు స్టేషన్ కి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ వాళ్ళని ఏమన్నా అట్లా వాళ్ళు పోలీస్ వాళ్ళని కూడా నమ్మిస్తున్నారు చెప్తున్నారు ఇట్లా అమ్మాయి చెప్తుంది కదా నాకు అడుగు చేసింది ఈ అబ్బాయి అని చెప్పేసి సో మొత్తం కలిపి ఆ అమ్మాయిని కంటగడదాం పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి చూస్తున్నారు అంటే తను ఫోటో తీ పంపించాడు తన ఫోటో మాకు పంపించాడు కదా మేడం ఆ టైం ఇప్పుడు మా పాప ఏమిందంటే ఇతనే మా మమ్మీ ఇట్లా ప్రెగ్నెన్సీ చేసి చెప్పింది అనమాట దానివల్ల తనే చేశాడేమో ఇంకెట్లైనా ఫోటో పంపించినప్పుడు చెప్పాం ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నా మైండ్ ఉంది అసలు అంటే మేము అడుగుతానే ఉన్నాం మేడం తనే భయపడుతుంది చెప్పడానికి ఏది లవ్ చేసిన అబ్బాయి ఎవడో చెప్పడానికి భయపడుతుందా గోబల మీద నాలుగు పీకే వాళ్ళ కడుపు తెచ్చుకొని ఇంట్లో పడుకుంటే జో కొడుతున్నావా కన్న కూతురు మాట నమ్ముతారు మీ కన్న కూతురు గురించి ఇదే ఫస్ట్ అమ్మాయి ప్రెగ్నెంట్ ఇంతకు ముందు కూడా మాట్లాడుతున్నాం అదమ్మా నీకు సంబంధం వచ్చింది కదా వచ్చినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఇతనే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా వచ్చినప్పుడు నీకు దొరికేసినట్టే ఒక రకంగా అలా నుంచో పెట్టి అడిగేయాలి కదా మీ అబ్బాయి మా అమ్మాయికి కడుపు చేశాడంట మరి మా పాప చెప్తుంది కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ చేసింది తనే అని చెప్పేసి ఇప్పుడు నువ్వు అడగాలి కదా అప్పుడు ఎందుకు అడగల ప్రెగ్నెన్సీ ఉంటే డేట్ ఎట్లా వస్తుంది సార్ అదే డేట్ అంటున్నారు మళ్ళీ దుప్పటి కప్పాను అంటున్నారు అవును సార్ ఇప్పుడు తనకొక్కడికి తెలుసు అనుకున్నాం మేము అమ్మ వాళ్ళకి తెలియకూడదని పడుకోబెట్టారా పక్కన వాళ్ళకి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తెలియకూడదా మరి అతనే మాయ చేస్తాడు మరి అతనేం చెప్పాడు మాకు మాత్రం ఏం తెలుసు మాయ అయితే మీదేమంటే మాయ చేసి మంత్రం వేయడానికి మీరు మామూలుగా పైనుంచి దిగి వచ్చారు కదా ఇద్దరు ఇంకా దిగిరా వచ్చేది ఏముంది ఇప్పుడు మంచి మంచి చెడ్డ ఉండదు ఇక్కడ నుంచి లెగుస్తా చెప్తున్నా

యాక్సెప్ట్ ఇప్పుడు చేయిస్తాం కోర్టు పర్మిషన్ తీసుకొని షోక్ బ్రేక్ ఇవ్వండి ఏం లేదండి జైలుకు పంపించినవి ఇప్పుడు ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తూ వీళ్ళ మీద ఫాల్స్ కేసులు ఫైల్ చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నా మీలాంటి వాళ్ళు బుద్ధి రావాలి ఇప్పుడు ఇప్పుడు అదే చేయిస్తా అదే చేయిస్తా నాకు ఏం డ్రామాలు అమ్మో డబ్బు వసూలు చేసే బ్యాచ్ చెప్పండి ఇది ఏ స్టేజ్ అనుకొని వచ్చారా తెలుసా మీకు తెలుసా వచ్చారా తెలియక వచ్చారా పోలీస్ స్టేషన్ లో కోర్టులో డ్రామాలు ఆడేద్దాం అనుకుంటున్నారా లాండ్ ఆర్డర్ మీకు అంత చీప్ గా కనిపిస్తుందా ఇవి కోసం ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చుకొని చేయాల్సి వచ్చింది మరి ఈ కార్యక్రమంలో మన పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్కారం నమస్తే ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ షన్ను అనే వ్యక్తి ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చానండి అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటో తన్న అడిగి తెలుసుకుందాం నమస్తేండి నమస్కారం మేడం నమస్తే సర్ నమస్తే మేడం మీ ఫుల్ నేమ్ కూడా షన్ను ఏనా షన్ను హెడ్ల షన్ను నా పేరు ఓకే ఓకే డన్ డన్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ గుంటూరు మేడం గుంటూరు ఏం చేస్తూ ఉంటారు నేను గుంటూరులో మావల్ జాబ్ చేస్తున్నా మేడం ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు ఓకే పెళ్ళైందా లేదు మేడం దాని ఆ పర్పస్ మీదే ప్రజెంట్ ఇక్కడ రావటం జరిగింది కూడా ఒక చిన్న మోసం జరిగింది నాకు ఏమైంది ఆ పాప ఒక పాపని పాప అమ్మాయి అమ్మాయి పాప అని పిలుస్తాం కదా అట్లా అయితే అమ్మాయిని ఇట్లా మ్యాట్రి మో ద్వారా ఒక అమ్మాయిని చూసా అయితే అది మొత్తం ఫేక్ వస్తున్నాయి అంటే ఫేక్ గా మాములుగా డబ్బులు ఆడగట్టము మోసం చేయటం అట్లా చేస్తున్నారు చాలా వెబ్సైట్లు అట్లు ఇట్లా అయితే నాకు తెలిసిన వారి ద్వారా ఈ పాపది ఒక ఫోటో అనేది నాకు వచ్చింది అన్నమాట ఇమేజ్ వచ్చి ఇట్లా చూసుకో మరి సెట్ అవుతుంది నీకంటే నాకు ఫోటో చూడడానికి అమ్మాయి నచ్చింది సరే ఓకే అని చెప్పి వాళ్ళ మదర్ని ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ అయ్యి పెళ్లి చేసుకుందాం మనం ఇట్లా అదే అని చెప్పి మాట్లాడినాం మొత్తం అయితే ఒక రోజు ఏం జరిగింది ఆ పిల్ల ఇట్లా మేము వెళ్ళాము ఆ పిల్లని చూపించమంటే ఎంత క్రితం అమ్మా ఈ సంబంధం వచ్చి ఇదా జస్ట్ ఒక త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడు త్రీ మంత్స్ అయినా అయితే ఆ పాపని చూద్దామని చెప్పేసి అని పిలిపి చూపించండి నాకు అని చెప్పానంటే రెడీ అయింది కానీ ఆ పిల్ల ఇట్లా డేట్ లో ఉంది కనిపి ఇప్పుడు కడుపులో నొప్పిగా ఉంది రావడానికి బయటకు వచ్చింది షూట్కి ఇవ్వద అవదయ్యా అంటే సరే జస్ట్ నేను నార్మల్గా చూసి వెళ్ళిపోతానంటే మంచం మీద మంచం మీద తను ఇట్లా నిరబోయింది ఎట్లా అంటే ఆల్రెడీ పెళ్ళి ఉంటుంది కదా శారీ శారీ ఉంది శారీ మీదే ఉంది శారీ మీద ఉంది దుప్పటి కప్పుకొని ఉంది వెళ్ళినా మాట్లాడినా అట్లా కాంటాక్ట్ నెంబర్ అడిగితే నెంబర్ ఇవ్వలేదు సరేలే పథకాలలో అనుకుంటా కాదు ఎంత కడుపు నెప్పాయిన వచ్చావు అంటే కనీసం చూస్తుంది కదా అది నాకు అర్థం కాలేదు మరి రాలేదు మాట్లాడారు లోపలికి అయితే వెళ్ళి మాట్లాడే కదా నేను సరే మాట్లాడిన మంచి ఫ్యామిలీ అనుకున్నా నెమ్మర్ ఏమి ఇంకా మంచి ఫ్యామిలీ అట్లా కదా సార్ నెమ్మర్ అడిపోతే మంచి అమ్మాయో అనుకున్నాడు అంటే టెన్షన్ అవుతుంది ఏందంటే ఇవన్నీ తెలియదు కదా షోస్ ఇదంతా ఎంత వచ్చి చెప్పి నలుగురు అందరూ తెలుస్తుంది కదా పర్లేదు రేమ్ ఇక్కడేమి అమ్మ హాల్ కనిపించట్లేదు కదా ఇబ్బంది పడకండి కొంచెం టెన్షన్ అవుతుంది పర్లేదు అయితే ఆమె పాప ఉంది కదా ఇంకా మెమొరబుల్ లేదు ఇంకా మంచి పిల్ల ఇట్లా మొత్తం మంచి ఫ్యామిలీ అని చెప్పి అని అనుకున్నాం సరే వాళ్ళ మదర్తో మాట్లాడినాం ఇంకా మ్యారేజ్ సెట్ చేసుకుందాం ఇట్లా అని ఒక రోజు ఇట్లానే ఫోన్ చేశారు వాళ్ళు ఇంకా మ్యా రోజు డేట్ అనుకున్నాం సెట్ అయింది అంత మ్యారేజ్ ఇదంతా సెట్ అయిన రోజు వాళ్ళ మదర్కి కాల్ చేసి ఆ రేపే కదా మరి ముహూర్తం టైమ్ అది ఇది అని అని మాట్లాడుకోవాలి కదా అందుకని కాల్ చేసి వాళ్ళ మదర్ అన్నారు ఆ పిల్ల కింద పడింది కాలు ఇరిగింది అనేసి చెప్పింది అది నా అర్థం కానీ తెల్లారితే పెళ్లి పెట్టుకుని కింద పడింది అన్నారని చెప్పేసి అని నా అర్థం స్ట్రైక్ అయినా కొంచెం ఏం అర్థం సరే ఇట్లా కాదని చెప్పేసి అని వీళ్ళకి చెప్పకుండా నేను డైరెక్ట్ వీళ్ళ ఇంటికి వెళ్లిపోయినా వెళ్ళేపాటికి ఆ పాపకి ప్రెగ్నెన్సీ ఉంది ఇట్లా కడుపుతో ఉంది ఒక్కసారిగా షాక్ అయిపోయా ఇంకా అట్లా మీరు ఫస్ట్ టైం వెళ్ళి చూసినప్పటికీ రెండోసారి చూసినప్పుడు ఫస్ట్ టైం కి ఒక ట్వంటీ డేస్ అట్లా ఉంటది అంటే అప్పుడు కాబట్టి కనిపించలేదు పడు కప్పుకొని ఉంది అప్పుడు తెలియ నాకు నేను డైరెక్ట్ వెళ్ళి చూసేపాటి తను ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్స్ కదా ఇంకా ఏందండి ఇదంటే నువ్వే చేసినావు అని చెప్పేసి వాళ్ళ రివర్స్ లో పోటీ అయింది నాకు నీ పరిచయమే మూడు నెలల్లో మూడు నెలల్లో తొమ్మిది నెలలు కడుపు వచ్చేస్తుంది మా రూమ్ లోకి వెళ్ళి మాట్లాడే కదా అప్పుడే నువ్వు చేసావు ఇట్లా మా అమ్మాయితో వినడానికి బాగా ఇరవై రోజుల్లో కడుపు వచ్చేస్తుందా పైకి అది నేను అన్న ఇంత కడుపు నువ్వు ఇరవై రోజులు ఏడి నుంచి మీకు నేను చేశానంటారేంటి మీకు తమాషాలో అని పడుతున్నారా ఇట్లా కాదు కరెక్ట్ కాదు ఇదే అని చెప్పేసి నేను గొడవ పెట్టుకున్నా ఇట్లా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఒక్కరే వెళ్ళారా మీతో పాటు ఎవరన్నా వచ్చారా మాములు మా రిలేటివ్స్ ఉంటారు కదా మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఇంకా ఇట్లా వెళ్ళేమో అందరం అయితే బయట కూడా ఎవరికి ఎక్కువ మందికి కూడా అన్నారు మ్యారేజ్ గురించి చెప్ సైలెంట్గా చేసేద్దాము మామూలుగా చేసుకుందాం అట్లా తక్కువ బడ్జెట్లోనే చూసుకుందాం మనము ఎక్కువ మందిని కూడా అన్నారు సరే ఇంకా వాళ్ళది కదా ప్రాబ్లం వాళ్లే కదా పెళ్ళి అంతా చూసుకోవాల్సింది ఆడపిల్లల తరపున ఇంకా మనం సర్దుకుని పోదామని చెప్పేసి అన్నిటికీ అన్నిటికీ ఇంకా ఫిక్స్ అయిపోయినా మొత్తం దేనికైనా కానీ వాళ్ళు చెప్పిన దానికంతా అక్కడికి చూసిన దాని నుంచి నాకు ఇంకా ఏం అర్థం కాలేదన్నమాట కడుపు చూడటంతో నేనే అని చెప్పేసాను వాళ్ళ నాతో వాళ్ళ పిల్ల నాతో ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందని ఇరవై రోజుల్లో అన్నారు అంటే మీకు డౌట్ రాలేదు రాదమైపోయింది అక్కడ లైవ్ లో అక్కడ మొత్తం చుట్టుపక్కల అందరికి నమ్మించేసారు నమ్మించేశారు కూడా పెళ్లికి ముందే కడుపు చేశాడు అది అని చెప్పేసి అని ఆ చుట్టుపక్కల ముందు నుంచే పరిచయం పెళ్లి వచ్చాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు ఏమైనా డబ్బులు డబ్బులేమి అడగలేదు పెళ్లి చేసుకోమని చెప్పేసి అని ప్రెజర్ పెడుతున్నారు అది తాలిగా ఉంది అమ్మాయి మెల్లు ఇంత డ్రామా ఆడవలసిన అవసరం ఏంటి ఎలాగ నువ్వు ఇష్టపడ్డావు చేసుకుంటావు కదా ప్రెగ్నెంట్ అని చెప్పి చూపెట్టి చేసుకోవటం ఎందుకు ఎందుకు అలా నాటకం ఎందుకు ఆడుతున్నారు వాళ్ళు ఆమెకి ఆల్రెడీ మరి ప్రెగ్నెన్సీ ఉంది కదా ఆమె నాటకం ఆడుతున్న సంగతి నాకు తెలియదు అయితే పెళ్లికి సంబంధానికి అని చెప్పి వెళ్ళినప్పుడు అన్నిటికీ ఓకే అన్నారు నేను అప్పుడు కడుపుతూ ఉన్నా చూడలేదు అది అభాషం చేయించడం కుదరలా ఎవడో ఒక అంట కట్టాలని అంట కట్టేసాను మాక్సిమం అదే ఆ మైండ్ సెట్ తోనే ఉంది వాళ్ళ మమ్మీ అయితే ఫుల్ ఫ్రాడ్ అన్నమాట ఇట్లా అది కతర్నక్క రివర్స్ లేకపోతే ఆ అమ్మాయిని అడిగేవా గట్టిగా అసలు నీకు నాకు ఎంత పరిచయం అడిగినా పవర్ని అసలు అడిగితేనే అంటుంది నువ్వే చేసావు కదా అంటుంది అమ్మాయి కూడా అమ్మాయి కూడా అంటుంది నువ్వే చేసావు కడుపు వాళ్ళ అమ్మ అదే అంటది ఆ పిల్ల అదే అసలు వాళ్ళు నీతో నీకు ఎంత పరిచయం అని అంటున్నారు నువ్వు త్రీ మంత్స్ అంటున్నావు వాళ్ళు ఏమంటున్నారు అడుగుతుంటే జనాలకు ఏమని చెప్తున్నారు ఎన్ని నెలల నుంచి నేను ఎప్పటి నుంచో తెలుసా అని చెప్తుంది అంట మరి ఆ పిల్ల వాళ్ళ పాప సంబంధం చుట్టాలు వాళ్ళు ఎవరు కదా వాళ్ళ వాళ్ళు ఎవరితో మాట్లాడారా మా బ్రదర్ తెలుసు అంట వీళ్ళు సరే మా బ్రదర్ ని ఇట్లా అడిగా అడిగితే మరి మంచి మంచి పిల్లరా పిల్ల అయితే మంచి పిల్లలే చూసాము మరి ఇదంతా ఎందుకు ఆడుతున్నారా అర్థం కావట్లేదు మరి ఈ డ్రామా అంతా ఎందుకు నీ నాకు తెలియట్లేరా నువ్వైతే నిజం చెప్పు నిజంగానే ఆ అమ్మాయి త్రీ మంత్స్ నుంచి వామ్మో తెలియదు నాకు ఆమె ఎవరో కూడా తెలియదు నేను ఫోటో చూసి వెళ్ళినా నేను అసలు నాకు ఎలా తెలుస్తుంది నా ఇరవై రోజులు ఆ నంచం మీద ఉంది దుప్పటితో ఉంది కాబట్టి ఆ రోజు గ్రహించాల పెళ్లి చూపులు ఉన్నాయి అని చెప్పి దుప్పట్లో పడుకోవడం అమ్మాయి అప్పుడే నీకు డౌట్ రావాలి కదా మేము డైజెస్ట్ అన్నారు కదా అని చెప్పేసి ముందే చెప్పాలి వాళ్ళు ఈ రోజు రావద్దండి అని చెప్పి తర్వాత నెక్స్ట్ రోజు మంచి ముహూర్తం చూసుకొని రండి అని చెప్తారు కదా పెళ్లి చూపులు అంటే పైనుంచి కింద వరకు అమ్మాయిని చూసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది పసిఘట్టం గురించి నేనంటే కళ్ళు మూసుకుపోయినానండి ఇంకా పెళ్లి అమ్మాయిని మంచిది కదా ఫోటో ఎవరైనా మరి వాళ్ళ అమ్మని అమ్మాయిని ఏంటి వాళ్ళు రివర్స్ లో మా మీద ఎక్కేస్తున్నారు కేసు పెడతావు నువ్వు పెళ్లి చేసుకోకపోతే అది అని చెప్పేసి వాళ్ళు మా మీద మా వాళ్ళ మీద మా ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా నిజమేమో అనుకుంటున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి ఆ తెలిసి ఏమో అన్న ఫీలింగ్ ఇలా కాదని చెప్పేసి దీనికి ఏదైనా పరిష్కారం ఉండాలని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగింది సో వాళ్ళ డ్రామా నీకు ఎంతలా ఉంది అంటే సొసైటీని నమ్మిస్తున్నారు సొంతంగా మీ ఇంట్లో వాళ్ళని నమ్మిస్తున్నారు నీకు మాత్రం ఆ త్రీ మంత్స్ ముందే తెలుసు మీరు ఇలా చూసుకోవడానికి వస్తున్నామండి అంటే రమ్మన్నారు వచ్చినాక అమ్మాయికి ప్రే ఇట్లా డేట్ అమ్మ పడుకుంది లేకలేపోతుంది అంటే మీరు నమ్మి ఆ పిల్లని ఆ మంచం మీద చూసి వచ్చారు సో వీళ్ళు ఇస్తున్న ఆ డ్రామా ఈ మాదిరి బయటికి ఆ పిల్లని అడిగినా ఆ పిల్ల కూడా అదే అంటే మరి పోలీస్ స్టేషన్ నిజా నిజాలు బయటపడి పోలీస్ స్టేషన్ లో కూడా అదే చెప్తున్నారు వాళ్ళు స్టేషన్ కి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ పోలీసులు ఇట్లాంటి కేసులు ఉత్తున్నాయి ఏం తీసుకోరమ్మా ఆ కేసులు వేసినప్పుడు ఫోన్లు ఎంక్వైరీలు చాలా ఉంటాయి ఒక కంప్లైంట్ తీసుకోవాలంటే ఎలాంటి విషయాల మీద స్టేషన్ కి స్టేషన్కి వెళ్ళాము స్టేషన్కి వెళ్తే కూర్చోబెట్టిండ్రు పోలీస్ వాళ్ళు అందరూ మామూలుగా మొత్తం అక్కడ అప్పుడు వాళ్ళనే నాలుగు పేకాలే వాళ్ళ ఏం అన్నట్ల వాళ్ళని ఏమన్నా అట్లా వాళ్ళు పోలీసు వాళ్ళని కూడా నమ్మిస్తున్నారు చెప్తున్నారు ఇట్లా అమ్మాయి చెప్తుంది కదా నా కడుపు చేసింది ఈ అబ్బాయి అని చెప్పేసి అని పట్ట ఏదైతే ఏంటి అక్కడ అమ్మాయి అబ్బాయి వీళ్ళ తరపు వాళ్ళందరూ ఈ అబ్బాయిని అంటున్నారు సో మొత్తం కలిపి ఆ అమ్మాయిని కంటగడదాం పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి చూస్తున్నారు సో అది ఈ అబ్బాయి వర్షన్ అనేది మనం విన్నాం కాబట్టి మరి అమ్మాయి వర్షన్ కూడా మనం ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న నువ్వు ఇప్పుడు అది నేను చేయలేదు కదా మేడం నేను సార్ని కలవటం జరిగింది సార్ని కలిసి సార్ ఇట్లా వచ్చి కూర్చో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఎంక్వైరీ చేద్దాము నీకు హండ్రెడ్ న్యాయం చేస్తాము ఇక్కడైతే నీకు న్యాయం జరిగిద్దని చెప్పేసి సార్ చెప్పారు అందుకని చెప్పాను మమ్మల్ని నమ్ముకొని వచ్చావి ఇక్కడికి ఇప్పుడు నువ్వు చెప్తున్నవన్నీ నిజాలే ఓకేనా ఎందుకంటే మేమే మీరు చెప్పింది ఒకటే నమ్మా ఎంక్వైరీ కూడా చేసుకుంటాం కదా పూర్తిగా మొత్తం ఇప్పుడు కానీ చెప్పింది మొత్తం నిజమే నువ్వు అంత బాధపడుతూ ఏడుస్తూ చెప్పొద్దు నిజమే నువ్వు నిజ నిజం చెప్తున్నావు నువ్వు అంటున్నావు ఒక ఆప్షన్ అన్న షన్ను ఒకప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రెగ్నెన్సీ నాకు వద్దు అని చెప్పి తీపించేసుకుంటే ఆ అమ్మాయిని అంటే చెప్తున్నాను ఒక ఉదాహరణ ఒకప్పుడు నువ్వు రెడీ అయినా అమ్మాయి నీకు బేసిక్ గా నచ్చిందా ఆ ప్రెగ్నెన్సీ అనే సబ్జెక్ట్ తప్ప నచ్చిందా అమ్మాయి నీకు అట్లా ఎట్లా సార్ ఇప్పుడు అమ్మ ప్రెగ్నెంట్ అంటే ఎవరు ఉండే ఉంటారు కదా సార్ ఇంకా నేను ఎట్లా ఇష్టపడతా సార్ అమ్మని సరే సార్ ఫోన్ నంబర్ ఇవ్వకపోతే మంచి అమ్మాయి అనుకుని వెళ్ళిపోయినాడు మరి ఇప్పుడు ఇది ఎలా ఒప్పుకుంటాడు అంటే అంతకు ముందు ఎవరున్నా అభాషణ చేయించుకున్నా అది తెలిస్తే గనుక అబ్బాయి చేసుకోడు అంతే కమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి దరిద్రం వదిలిచ్చాలి అంతే మేడం అది ఎంతవరకు నిజమో వాళ్ళతో కూడా మాట్లాడదాం దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం అది అసలు నాకు అయితే అసలు కొద్దు మేడం అలాగే అమ్మా నీ పేరు నిత్య మేడం నిత్య ఇది ఒక కూడా విన్నావు కదా పక్కన కూర్చుంది ఎవరు మా మమ్మీ మేడం మీ మదర్ ఓకే మీ ఇద్దరే అమ్మ మీరు చెప్పండి అమ్మ అసలు ఈ స్టోరీలో మీరే లీడ్ లో కనిపిస్తున్నారు ఒక కూతురు ప్రెగ్నెంట్గా ఉండగా వీళ్ళు వచ్చి సంబంధం చూస్తే వద్దయ్యా అని చెప్పాలి డేట్లో ఉందంటే అయినా రమ్మన్నారు వచ్చినాక పడుకోబెట్టి పెళ్లి చూపులు చూపించడం అంటే విడ్డూరంగా ఉంది అంటే తను ఫోటో పంపించాడు తన ఫోటో మాకు పంపించాడు కదా మేడం ఆ టైం ఇప్పుడు మా పాప ఏముందంటే ఇతనే మా మమ్మీ ఇట్లా ప్రెగ్నెన్సీ చేసి చెప్పింది అనమాట దాని వల్ల తనే చేసాడేమో ఇంకెట్లైనా ఫోటో పంపించినప్పుడు చెప్పమ్మా నువ్వేం అసలు లవ్వర్ ఉన్న అబ్బాయి ఫోటో సంబంధం వచ్చిందమ్మా ఇతని వల్లే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ప్రెగ్నెన్సీ అప్పటికి ఎన్నో నెల అమ్మా అబ్బాయి వచ్చి చూడడానికి మూడో నెల మేడం మూడో నెల మొన్న వచ్చి చూసేసరికి ఆ పిల్లకి కాస్త కడుపు కాస్త గట్టిగా కనిపిస్తుంది నాలుగు ఐదు నెలలకు వచ్చారు అప్పుడే అవన్నీ అసలు ఈ అబ్బాయి అబ్బాయి కాదని తెలియక ముందు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని చెప్పేసి తెలుసు కదా మరి సంబంధం ఎలా ఒప్పుకున్నారు అమ్మాయి ఏ అబ్బాయి వస్తాడో తెలియదు కదా అంటే మేము అడుగుతానే ఉన్నాం మేడం తనే భయపడుతుంది చెప్పడానికి ఏది లవ్ చేసిన అబ్బాయి ఎవడో చెప్పడానికి భయపడుతుందా గోబల మీద నాలుగు పీకే వాళ్ళ కడుపు తెచ్చుకొని ఇంట్లో పడుకుంటే జో కొడుతున్నావా కదా మరి చాలా ఫోటోలు చూపెట్టిన తర్వాత అందులో నా కడుపు చేసిన వీడియో అని చెప్పి ఇతను చూపెట్టిందా

వచ్చినప్పుడు అమ్మాయి చెప్పింది ఇతనే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా వచ్చినప్పుడు నీకు దొరికేసినట్టే ఒక రకంగా వాళ్ళందరినీ అందరిని పెట్టి అడిగేయాలి కదా మీ అబ్బాయి మా అమ్మాయికి కడుపు చేశాడంటే మరి మా పాప చెప్తుంది కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ చేసింది తనే అని చెప్పేసి ఇప్పుడు నువ్వు అడగాలి కదా అప్పుడు ఎందుకు అడగల అండి రూమ్ ఇట్లా మాములుగా హెల్త్ బాగాలేదని అంటే రూమ్ లోకి వెళ్ళినప్పుడు తను అందు కదా నేను మాట్లాడతాను మమ్మీ నేను అడుగుతాను మేనేజ్ చేసుకుంటే మేనేజ్ చేసుకుంటానని చెప్పేసి చెప్పింది అయిపోతే చాలు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా తాక జాడిస్తాయి కనుక అప్పుడు మీద పడదాం అన్నట్టు అనుకున్నారా మీరు లేదు సార్ అదే మీరు చెప్తున్నది తను ఇష్టపడి చేసుకుంటాడేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిద్దని చెప్పేసి చెప్పలేదేమో అనుకోలేదేమో సీక్రెట్ గా సంబంధం లాగా వచ్చాడేమో అని నువ్వు అనుకుంటున్నావు నిజంగా రోజు మీ అమ్మాయికి నిజంగా అవ్వలేదు ఆ రోజు ప్రెగ్నెన్సీ ఉంటే డేట్ అట్లా వస్తుంది సార్ డేట్ అంటున్నారు అవును సార్ ఇప్పుడు తనకొక్కడికి తెలుసు అనుకున్నాం తెలియకూడదని పడుకోబెట్టారా పక్కన వాళ్ళకి మిగతా ఫ్యామిలీ వాళ్ళ పరువు మా పరువు పోకోకుండా మేనేజ్ చేద్దాం అని చూస్తే చెప్పింది అనమాట అట్లా అనుకున్నాం మేము ఆయన కూడా అట్లే అనుకుంటున్నాడేమో అని అనుకున్నాం ఎలాంటిది మీ అమ్మాయి క్యారెక్టర్ ఏంటమ్మా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అయితే బానే ఉంది సార్ క్యారెక్టర్ పెరిగింది కదా మరి అతనే మాయ చేస్తాడు మరి అతనేం చెప్పాడు మాకు మాత్రం ఏం తెలుసు మాయ అయితే మాయ చేసి మంత్రం వేయడానికి మీరు మామూలుగా పైనుంచి దిగొచ్చారు ఇద్దరు ఇంకా దిగరా వచ్చేది ఏముంది ఇప్పుడు మంచి మంచి చెడ్డ ఉండదు ఇక్కడ నుంచి లెగుస్తా చెప్తున్నా ఇంత మరి ఇంకొంచే ఇంకొంచెం ఇంకొంచెం క్లారిటీ వస్తేనే అసలు ఆ అబ్బాయికి మీకు అసలు సంబంధం లేదని చెప్పేసి అంటున్నాడు కదా దానికి ఏం మాట్లాడతారు మీరు మీ అమ్మాయిని పరిచయం అబ్బాయి మీకు ఎక్కడ పరిచయం నానా ఇప్పుడు అతను చెప్తున్నా స్టోరీకి ఒక నిమిషం చేసుకుని చెప్పి నేను చేశాను మా మమ్మీ మేము ప్రామిస్ పోయినా పర్లేదు విను ఈ అబ్బాయి చెప్తున్న స్టోరీకి మీ అమ్మ వేసిన పేస్ట్ బాగా సరిపోయింది నీతో మాట్లాడుతూనే రియాలిటీ తెలుస్తుంది లేదు మేడం నిజం మేడం అతనే చేశాడు నాకు ఎప్పటి నుంచి పరిచయం నీకు అబ్బాయి వన్ ఇయర్ నుంచి పరిచయం ఎలా పరిచయం ఎలా పరిచయం ఆ అబ్బాయి ఊరు వేరు మీ ఊరు వేరు ఎక్కడ పరిచయం అమ్మ నీ చెప్పు ఎలా పరిచయం ఎప్పుడు పరిచయం ఐదు నెలలు పరిచయం మమ్మల్ని మీ అమ్మ స్టోరీ మాత్రం బాగా పేస్ట్ చేసింది చక్కగా వాటికి పెయింట్ వేసి నీ స్టోరీ ఏంటో చెప్తే తెలుస్తుంది మాకు లవర్స్ మేడం ఫస్ట్ నుంచి అయితే ఫోటో చూపించింది ఇది నాది తమ్ముడు నువ్వు ఇంటి దగ్గర ఏం అడిగావు ఇక్కడ దాకా వచ్చావు కదా మమ్మల్ని అడగమని మరి మమ్మల్ని అడగనివ్వండి దొప్పటి కప్పుకొని అమ్మాయి దొప్పటి ఎందుకు కప్పారని అడగలేదు ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు ఆగిపో కొంచెం సూపర్ చెప్పేది నువ్వు ఫస్ట్ చెప్పినాక తర్వాత మాట్లాడు కాదు దుప్పటి కప్పుకున్నప్పుడు అడుగుంటే కనుక ఈ రోజు మీరు ఎక్కడికి వచ్చి ఉండేవారు కాదు దుప్పటి లేదు మేడం అది ఫస్ట్ మేమిద్దరం లవర్స్ తర్వాత ఇట్లా లవర్స్ అన్నాక అన్ని ఉంటాయి కదా మేడం ఏమన్నీ దుప్పట్లు కప్పుకోవడమా మీ దృష్టిలో అవే చెప్తావా అంతేనా అతన్ని ఫోర్స్ చేశారు కదా మేడం ఫస్ట్ లో ఇక ఇదంతా కాదు ఫస్ట్ అడుగుతుంది ఏంటంటే మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం మీ ఇద్దరు ఏమైనా కాలేజ్ మేట్స్ లేకపోతే వర్క్ ఒకే దగ్గర చేసే వాళ్ళ లేదంటే ఇంటి పక్క పక్కన ఉండే వాళ్ళ ఎలా పరిచయం అని చెప్పు నీ స్టోరీ మొత్తం ఎంక్వైరీ చేసాం నువ్వేమన్నా నిజం మాట్లాడతావేమో కాస్త ఒక లవర్స్కో స్త్రీలకు రెస్పెక్ట్ అని చూస్తున్నావు మీ అమ్మ డ్రామా మీ అమ్మ ఆడింది నువ్వు మహానటి డ్రామా ఆడుతున్నావు ఇక్కడ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అతనే అతనే తండ్రి అసలు మీ ప్రేమ ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది ఇక్కడ గర్భం వరకు ఎలా వచ్చింది కడుపు వరకు ఎలా వచ్చింది సార్ మంచి ఆవిడ సార్

నిజం మాట్లాడకపోతే ఏం చేస్తానో చూడు ప్రెగ్నెన్సీ చేసింది అతనే మేడం నేను ఎందుకు అబ్బద్ అని ఓకే నా అదే స్టోరీ చెప్పు కాదమ్మా నువ్వు ప్రెగ్నెన్సీ అనేటటువంటి మాట తప్ప సరే అతనే అతనే ఆ బిడ్డకి తండ్రి అని అనుకుందాం మీరిద్దరు ప్రేమికులు అనుకుందాం వెనక ముందు ఒక కథ చెప్పాలి కదమ్మా నీది నిజమైనటువంటి మాట అయితే వన్ ఇయర్ నుంచి తెలుసు ఎక్కడ తెలుసు పరిచయం నాకు ఎలా పరిచయం వల్ల పరిచయం నాకు మాట్లాడుకున్నాము చాటింగ్ ఆయన దే ఊరు చెప్పుకుంటారు మీదే ఊరు హైదరాబాద్ కదా ఎక్కడ కలుసుకున్నారు మీరిద్దరు హైదరాబాద్ కు వచ్చారు కదా మేడం ఇది నీ కోసమా అవును మేడం సరే ఏది ఆ చాటింగ్ చూపెడతావా మీ ఫోన్ లో గాని చాటింగ్ ఫోన్స్ మాట్లాడుకుందాం కాకపోతే నాకు డిలే చేయమని చెప్పారు ఎప్పటికప్పుడు డిలీట్ చేసావా ఇంట్లో చూస్తారని సంవత్సరం పాటు మీ జర్నీ సంవత్సరం పాటు జర్నీ రకరకాల పద్ధతులు అన్ని ఉంటాయి కదండి మేడం అని నువ్వే అన్నావు ఇన్ని జర్నీ ఇన్ని ఇన్ని ఈ వీటిల్లో ఒక ఆధారం చూపెట్టలేవా అతనే నా బాయ్ అని చెప్పి ఇంట్లో తెలుస్తుంది అన్ని డిలే చేసేసాను అన్ని ఆధారాలు అంటే ఇంట్లో చూస్తే బాగోదు డాడీ మమ్మీ ఏమని అని ఏమో చెప్పేసి మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదమ్మా మీ ఫ్రెండ్స్ ఒక్కరు బోల్డ్ అమ్మ ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళు ఉంటారు కదా ఏమయ్యారు వాళ్ళు ఉన్నారు ఎందుకు లేరు వాళ్ళతో చెప్పిస్తావా ఒక్కరితో చెప్పాను అతన్ని ఎవిడెన్స్ లేదంటున్నావు మెసేజ్గా నువ్వు డిలీట్ చేసేసుకుంటూ వచ్చావు ఎవ్రీడే ఆయన పడుకోమంటే నువ్వు వెళ్ళి పడుకున్నావు ఆయన దుప్పటి కప్పంటే కప్పుకున్నావు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు అప్పుడు కూడా మీ అమ్మ అడిగితే ఎవడో చెప్పలే ఒక సంబంధం వస్తే ఈయనే అని కనిపెట్టి చెప్పావు నిన్ను వదిలేయాలంటే సంబంధం దాకా రావాల్సిన అవసరం ఏముంది ఉంది అతనికి ప్రెగ్నెంట్ చేశాడు ఇప్పుడు వదిలించుకున్నావు వేరే అమ్మాయిని ప్రేమ అయిన తర్వాత నువ్వు గర్భవతి అయినట్టుగా అతనికి తెలుసా చెప్పావా చెప్పాను మెసేజ్ కూడా డిలీట్ చేశాడు ఇంట్లో చెప్పేసి మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు చెప్పినాక ఆయన ఫోటో పంపించి మా మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నాక నేను ఫోటో చూసి ఓకే అని చెప్తేనే మ్యారేజ్ కి ఒప్పుకున్నాను ఇప్పుడేమో నువ్వు ఎవరో తెలియదు నేను ఎలా చేసుకోవాలని మాట్లాడుతున్నాడు స్ట్రైట్ ఫార్వర్డ్ నా కడుపులో ఉన్న బిడ్డకి అతనే తండ్రి అన్నట్టుగా మీ అమ్మకి చెప్పి అటువైపు పెద్దవాళ్ళని పిలిచి కూర్చో పెడితే మమ్మీకి చెప్పినా సార్ నేను నా నువ్వు ఒక్క ఎవిడెన్స్ చెప్తే మేము నమ్ముతాం ఒక్క ఎవిడెన్స్ ప్రాపర్ గా లేదు మీ అమ్మ నువ్వు ఒక స్టోరీ అనుకోని పోలీసులకు ఏ స్టోరీ చెప్పారా అదే స్టోరీ

అతను చేయమన్నాడు డిలే అమ్మాగం అసలు మీరు ఆగండి మీరు మీ అమ్మాయిని ఎంకరేజ్ చేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు లాగి పెట్టి ఒకటి కొట్టి ఎవడని చుట్టుపట్టుకుని లాక్ అప్పుడే చెప్పాలి ఇంతవరకే లాక్కు వచ్చి ఇదంతా కూడా నడిపిస్తున్నారు మీరు పెద్ద తరహాగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తన అది కాదు ఎవరన్నా ఆడపిల్ల ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చూపులు చూస్తారమ్మా అసలు తల్లి మీరేం తల్లి అమ్మా ఎవడమ్మా నాలుగు పీకాలు గారి అతనే కాబట్టి నేను పట్టించుకోలేదు సరే తన ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు అసలు అర్థం ఉండి కూడా ఇన్ని మాటలు అసలు అబద్ధాలు ఆడకూడదు ఒక్క మాట కూడా నిజం అనిపించట్లేదు నువ్వు మాట్లాడుతుండిగో గో సార్ మేడమే కాదు నాకే అనిపించట్లేదు నువ్వు పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు తెలుస్తుంది నాకు మేడం నిజం చెప్తున్నా మేడం అబద్ధం ఎందుకు చెప్తా ప్రెగ్నెంట్ అయితే అబద్ధం ఎందుకు చెప్తా మేడం మీరే ఒక మాట అడిగే నిత్య వెరీ క్లియర్ అతను నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు కాబట్టి అతను ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయక్కర్లేదు అతనే నా బిడ్డకి తండ్రి అని అంటున్నావు కాబట్టి నువ్వు ఒక ఆధారం చూపెట్టాలి కదా అన్ని అన్ని అతను నీకు ఎలా పరిచయం అంటే ఫ్రెండ్ ఏమీ కాదండి మా కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అని చెప్పి ఒకళ్ళు తీసుకురావాల్సిందే ఇక్కడ ఇప్పుడు అబ్బాయి నాకు అవసరం లేదు చీ అంటున్నాడు అలాంటి అబ్బాయిని గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఎవరి గంట తల్లి సిగ్గే లేదు నీకు సరే ఓకే ఇంత సీరియస్ గా మాట్లాడుతుంది కదా సార్ డిఎన్ఎ టెస్ట్ చేయిద్దాం డిఎన్ఎ టెస్ట్ కి యాక్సెప్ట్ చేయి ఇప్పటికి ఇప్పుడు చేయిస్తాం కోర్టు పర్మిషన్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్ కి యాక్సెప్ట్ చేయరా మీరు చెప్పింది నిజం ఆయన చెప్పేది అంతా అబద్దం ఆ అమ్మా డిఎన్ఏ టెస్ట్ అనేటటువంటిది మీ ఇద్దరు నువ్వు అంగీకరించి అతను అంగీకరిస్తే కనుక ఒక డాక్టర్ సర్టిఫై చేస్తే కనుక ఇమిడియట్ గా చేయిపించొచ్చు ఓకేనా దానికి నువ్వు రెడీ అంటే రెడీ కాదు అంటే కనుక ఎందుకు కాదన్నది నువ్వు చెప్పాలి నేను నిజం చెప్తున్నా కదా సార్ ఏమా నువ్వు ఒప్పుకుంటావా సార్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాను మీకు తెలిసిన డాక్టర్స్ ఎవరితోనా ఎందుకంటే అమ్మాయి డిఎన్ఏ టెస్ట్ లో అబ్బాయి తండ్రి అంటే ఇక్కడికిక్కడ నీకు మ్యారేజ్ చేసి పంపిస్తాం లేదా నీ మీద చీటింగ్ కేసు నీ మీద మీ అమ్మ మీద వేసి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ కోర్టు జైలుకి పంపించకపోతే చూడండి సార్ మాట్లాడండి సార్ ఎవరితోనా అబ్బాయి రెడీగా ఉన్నాడు షోక్ బ్రేక్ ఇవ్వండి సార్ అమ్మ శాంపుల్స్ శాంపుల్స్ తీసుకుంటారు పిలిపించిన మనుషుల్ని పిలిపించండి సార్ ఏ అమ్మా పిలిపించండి సార్ మన అమ్మాయి చెప్తుంది కదా మరి ఓకే అమ్మ మీ దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేదు ఇది ఒక్కటి ప్రూవ్ అయితే మీకు మీకు పెళ్లి చేసి పంపిస్తాం లేకపోతే వేరే టైప్ పెళ్లి పెళ్లి చేసి పంపిస్తాం అర్థం అవుతుందా అంత ఛాలెంజ్ చేసినాక మనం అబ్బాయి మనల్ని నమ్ముకొని వచ్చాడు సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు కనుక మనం ఒక ఆగమ్మ ఇప్పుడు కనుక మనం కరెక్ట్ డెరక్షన్ తీసుకోకపోతే వాళ్ళు వేసే కేసు ఎంత ముగ్గురం కూర్చున్నా కూడా వీళ్ళ దగ్గర మనం కనిపెట్టేస్తారు మనం చెప్పే అని తెలిసి కూడా వాళ్ళు అంత మొండిగా మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తే ఏదో అంటారు చూడండి ఈ ఫాల్స్ కేసు అని ప్రూవ్ చేసుకోవడానికి వాడికి ఐదేళ్ళు పడుతుంది ఆ పిల్లోడికి చేయమంటారమ్మా లీగల్ గా ఏది నేను చూసుకుంటా చేయండి సార్ కాదు అని తెలుసు మీ అమ్మాయిని ఏం చేస్తావు నువ్వు ఏం లేదండి జైలుకు పంపించడం ఇప్పుడు ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తూ వీళ్ళ మీద ఫాల్స్ కేసులు ఫైల్ చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్న మీలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలి ఇప్పుడు ఇప్పుడు అదే చేయిస్తా అదే చేయిస్తా నాకు నువ్వు ఎవరి ముందు కూర్చొని అబద్దాలు ఆడుతున్నావు అనేది కొంచెం చూసుకొని ఆలోచించి మాట్లాడు సార్ టెస్ట్ ఏమొద్దు సార్ టెస్ట్ ఏమవుద్దు సార్ ఏ లేదు టెస్ట్ చేయిస్తాం టెస్ట్ చేయించాల్సిందే నువ్వు మీ అమ్మ వన్ అవర్ నుంచి మాకు బ్రేక్ ఇచ్చి మరి న్యూసెన్స్ క్రియేట్ చేశారు హలో ఒకసారి లైన్ లో ఉండండి కాదమ్మా కాల్ కనెక్ట్ అయింది టెస్ట్ ఏమొద్దు ఎందుకు వద్దు ఇప్పుడే అన్నావు కదమ్మా టెస్ట్ చేయించండి సార్ చూసుకుందాం అని అన్నారు కదా మీరు మీ అమ్మ ఏమా ఆ అమ్మాయి వద్దంటుంది నీకు కావాలా టెస్ట్ నీకంటే నీకు కాదు మీ అమ్మాయికి ఏం డ్రామాలు అమ్మ డబ్బు వసూలు చేసే బ్యాచ్ మంత్ కూడా కాదండి ఫిఫ్త్ మంత్ కడుపు అది ఏయ్ చెప్పండి అయ్యో అయ్యోరామా ఇది ఏ స్టేజ్ అనుకుని వచ్చారా తెలుసా మీకు తెలిసే వచ్చారా తెలియక వచ్చారా పోలీస్ స్టేషన్ లో కోర్టులో డ్రామాలు ఆడేద్దాం అనుకుంటున్నారా లాండ్ ఆర్డర్ మీకు అంత చీప్ గా కనిపిస్తుందా చెప్పండి మా డ్రా ఈ డ్రామా అంతా ఎందుకు ఆడుతున్నారో చెప్పండి మాకు తెలిసి మొదటి నుంచి మీకు డ్రామాని అడ్డంగా వాదిస్తున్నారు కాబట్టి ఫోన్ కలిపాము వాళ్ళు బయలుదేర వచ్చే ముందేమో మీరు వద్దంటున్నారు అంటున్నారు అసలు ఏంటి మీ డ్రామా ఎందుకు ఇలా చేశారో అతను ఎందుకు ట్రాప్ చేశారో చెప్పండి అసలు నేను కదా ఇప్పటికైనా నిజం పాలకండి ఇద్దరు తల్లి తల్లికూతులు ఇద్దరు చీకట్లో తీసుకొచ్చి పెట్టడం వల్ల థర్డ్ మంత్ అంటే అప్పటి నుంచి వస్తున్నాయి తెలియలేదు ఫిఫ్త్ మంత్ అని ఇవి కోసం ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చుకొని చేయాల్సి వచ్చింది అమ్మా నువ్వు ఎంతసేపు చేసిన డ్రామా సరిపోయింది డాక్టర్ గారు ఫోన్ అనగానే లేచి వద్దండి వద్దండి అన్నావు దీన్ని బట్టే మాకు క్లారిటీ ఎందుకు మాకు క్లారిటీ లేక కాదు మేము ఆల్రెడీ మా టీం అంతా కేసు ఎంక్వైరీ చేసినాకే ఇక్కడ కూర్చోబెడతాం ఎప్పుడైనా మీరు ఏదైనా నిజాలు మాట్లాడతారేమో కొంచెం అన్న మానవత్వాలు మిగిలి ఉన్నాయేమో అని మా ఆశ అది ఇప్పటిదాకా లేదని క్లారిటీ వచ్చింది మా టీం ఎంక్వైరీ చేసి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు తెలుసా అతను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం ఒకసారి చూడండి ఆయన ఏమైనా మీకు ముఖ పరిచయం ఉన్నాడా లేదని రమ్మనండి అతను రమ్మనండి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఎవరు పిలిపించారు తెలుసా పెళ్లి చేస్తా అంటున్నావు కదా నాకే చేస్తావేమో నేనే వచ్చేసిన నీకు చేయనని చెప్పాను కదా ఇవ్వనని చెప్పాను కదా నేను నాకూతే నా ఇష్టం నీ ఇష్టం ఏముంది నా ఇష్టం వచ్చిన వాళ్ళకి చేసుకుంటాను నేను

లేచావి తెలుసు నాకు తెలిసిన అబ్బాయి ఎందుకు వచ్చాడు నీకెందుకు నువ్వు ఎందుకు లేచావు ఇప్పుడు రేజ్ అయిపోయా ఇక్కడికి ఎందుకు వచ్చాడు మేడం అది మేము మాట్లాడతాం కదా ఇక్కడ ఏం అవసరం తెలిసే డ్రామాలు ఆడుతున్నావు కూర్చోబా అమ్మా అతను నిజాలు మీరు నిజాలు చెప్పకపోతే నిజాలు నడుచుకుంటూ వస్తాయి అంతే నిజం అది కాబట్టి నువ్వు లేచిపోయి నీకు ఆటోమేటిక్గా ఎక్కడ నిజాలు బయటపడతాయని చెప్పి అడ్డుకోడు ఆ అబ్బాయి ఎవరో తెలియదు తెలిసిన అబ్బాయి వచ్చాడు వస్తే నీకేంటి కంగారు నేనేం కంగారు పట్ల మేడం జస్ట్ ఎందుకు లేసావు నువ్వు ఇక్కడ దాకా రావడం తోటే నువ్వేంటో మాకు అర్థమవుతుంది అప్పుడు కూర్చోనే మాట్లాడాలి నానా నువ్వు ఎందుకు వచ్చావమ్మా పక్కింటి అని అంత ఆవేశం ఎందుకు వచ్చింది తనకు సంబంధం లేదు కదా దీంతో ఏంటయ్యా నీకు అమ్మాయికి ఉన్న పరిచయం ఏంటి నిత్యకి మేము డిగ్రీలో క్లాస్ మేట్ సార్ డిగ్రీలో కాస్త అలా రిలేషన్షిప్ గా మారింది ఎంత కాలం బట్టి పరిచయం ఇది మేము ఫస్ట్ ఇయర్ నుంచి సార్ త్రీ ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్నాము అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట త్రీ మంత్స్ అవును సార్ అది మేము రిలేషన్ లో ఉన్నప్పుడు అలా జరిగిపోయింది వీళ్ళు సస్పెన్స్ తో చంపేస్తున్నారు మమ్మల్ని ఫాదర్ ఎవరు ఎవరై ప్రెగ్నెంట్ కారణం నేనే మరి ఆ నోట్ నోట్లో నోరేనా నీకు అది నీకు నోరేనా మీ అమ్మ మీద ఒట్టేసావు సరే అతని ఆవిడ ఉన్నా లేకపోయినా నేను మాట్లాడను కానీ పిల్ల మీద ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నావు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ మీరు నేను అంటే నాకు అతనేది తెలుసు మేడం అసలు ఇతను కాస్ మేడం అసలు చెప్పు లేదు కాదు మేడం ప్రెగ్నెంట్ కి షెన్ను కాదు అతను ఓన్లీ పెళ్లి సంబంధంగా వచ్చాడు అతన్ని బక్రా చేసి మేకలాగా నరికేద్దామని చూసారు బలిపోసం చేయడానికి అసలు ఏం ఏం జరిగిందో చెప్పమ్మా షన్ను కాదనేది మాకు మొదటి నుంచి తెలుసు రాహుల్కి నీకు ఉన్న సంబంధం ఏంటి ఎంతకాలం పరిచయం రాహుల్ వల్ల నువ్వు తల్లి అయ్యేవా కాదా నెంబర్ వన్ రాహుల్ ఎందుకు పక్కదోని పట్టి షన్ను మీద ఎందుకు మీ ఇద్దరు తల్లి కూతురు పడ్డారని చెప్పు కదా చెప్పు ఏమవుతుంది అసలు రాహుల్ నేను ఇద్దరం లవ్ చేసుకున్నాం సార్ అసలు అయితే రాహుల్ ని పెళ్లి చేసుకోవద్దు నువ్వు పెళ్లి చేసుకుంటే ఇద్దని చంపేస్తాను అని ఎవరు మీ అమ్మ మామ ఎందుకంటే చంపేయాలి అంటే నాకు అంటే ఇద్దరు సేమ్ క్యాస్ట్ కాదు కదా అందుకనే వద్దు క్యాస్ట్ కూడా మళ్ళీ మీ ఇద్దరి మధ్యన డిఫరెన్స్ ఇంకేమో క్యాస్ట్ గురించి మళ్ళీ షన్ను ఎదురు కట్నం ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటాడు నాకు డబ్బులు కావాలి నువ్వు చేసుకోవద్దు అది ఇదని మాట్లాడిండు ఎవరు మీ అమ్మ మా మమ్మీ మాట్లాడు వాళ్ళ మదర్ అడిగారు మమ్మల్ని అంటే టూ లాక్స్ దాకా అడిగారు మీరు ఇస్తా ఉన్నారా ఎదురు ఎదురు కట్నం ఇస్తా ఉన్నారా కట్నం కాదు సార్ పెళ్లి ఖర్చు పెళ్లి ఖర్చులకు ఇస్తా ఉన్నారా సో ఇక్కడ వాస్తవానికి క్యాస్టా ఎదురు కట్నం అమ్మ అట్రాక్షన్ రెండు అంటే మనీ వస్తాయి నువ్వు అతనే చేసుకో అది అని చెప్పి మా అమ్మ ఫ్లోర్స్ చేస్తా నేను అతన్ని ఓకే అని చెప్పాను నీ అమ్మకు బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది తల్లి నాకు బెదిరించారు ఇంట్లో బెదిరించారా ఏమని బెదిరించింది నువ్వు చేసుకుంటే చంపేస్తాను నిన్ను చంపేస్తా నిన్ను చంపేస్తా అన్నారు నీ బిడ్డను కూడా చంపేస్తా ఇలాంటి అమ్మ దగ్గర ఉండడం కంటే లేచిపోయి వెళ్ళిపోవచ్చు కదా ఇందాక అమ్మ మీద ఒట్టేసేటప్పటికి నేను భయపడ్డాను ఇప్పుడు పది సార్లు ఒట్టేయాలి నువ్వు మీ అమ్మ మీద ఇలా ఒట్టేసి ఒట్టేయాలి అది కదమ్మా ఇదంతా ఫోటో చూడటం ఫోటోలో ఉన్న వ్యక్తే నా బాయ్ ఫ్రెండ్ అని అంటాము దుప్పటి కప్పుకుని పడుకోవటం ఇవన్నీ అసలు నాకు ఏం తెల్ల ఈ ఇదంతా ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు రాశారు మీ తల్లేనా మా అమ్మే రాసారు అమ్మో ఏమండి మీ సొంత కూతురేనా మీరు కన్న కూతురేనా ఆవిడ నాకు అలా అనిపించట్లేదు కూతురు తప్పు చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొట్టేసి సరైన దారిలో పెట్టాలి లేదంటే ఇష్టమైన ఇచ్చి పెళ్లి చేయాలి కానీ అది కాదు డబ్బులు వస్తున్నాయని చెప్పి మరి మీరు మీ అమ్మాయిని టార్చర్ పెట్టడం అనేది నాకెందుకు మీ అమ్మాయిలా అనిపించట్లేదు బయట ఎక్కడ దొరికితే తెచ్చి పెంచుకున్నారేమో అనిపిస్తుంది తన తనకేం ఆస్తి లేవు ఏమి లేదు ఎట్లా బతికి తన ఫ్యూచర్ కూడా చూడాలి ఆస్తి జాబు చేసేవాడు గారు దొరికాడు ఎదురు పెళ్లి ఖర్చులు కొంత డబ్బులు ఇవ్వడానికి అని చెప్పి ఇతన్ని రేపటి రోజు వాడు డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పి పిల్లని టార్చర్ పెడితే ఏం చేస్తావు కాస్ట్ చాలా ఇంపార్టెంట్ క్యాస్ట్ అనేటటువంటిది ఇక్కడ కాదు ఇక్కడ మీ కూతురు యొక్క జీవితాన్ని ఒక్కసారి చూడమని చెప్తున్నావు ఇంత కపటి నాటకం ఏంటమ్మా నీ భర్త ఎక్కడ నీ భర్తను కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకున్నావు ఎదురు కట్టినం బ్యాచ్ని ప్రేమించిన ఒకడిని కాదమ్మా ఎవరి క్యాస్ట్ వాళ్ళకి ఇంపార్టెంటే కాదనట్ల అమ్మాయి ఆల్రెడీ అంతకంటే పెద్ద తప్పు చేసేసింది చేసినప్పుడు ఏం చేయాలనేది చూసుకోవాలిగా అప్పుడు నీ క్యాస్ట్ ఇంపార్టెంట్ కాదు పిల్ల క్యారెక్టర్ పిల్లకు వచ్చిన ప్రెగ్నెన్సీ ఇవి ఇంపార్టెంట్ పిల్ల జీవితం ఇంపార్టెంట్ ఆ వదిలేసి ఒక అబ్బాయిని ఇది చేయడానికి రెడీ అయిపోయావు నువ్వు ఎంత డ్రామా ఆడుతున్నావు మీ అమ్మాయి రాహుల్ని చేసుకుని ఉంటే చంపేసి ఉండేదాను ఒకే ఒక ప్రశ్న ప్రోగ్రామ్ ఆపేద్దాం నిజంగా నీ కూతురు రాహుల్ని చేసుకుని ఉంటే కనుక నీ కూతుర్ని తను నాకు సారా నచ్చకపోవటం కదా చంపేస్తాను అన్న చంపేస్తావా లేదు కదా జాబ్ అలాంటివి ఏమీ లేదు అలా అంతేనా బెదిరించావంత మీ అమ్మాయిని అమ్మేసి అమ్మమ్మ అమ్మ ఏదైనా చేసేస్తేమో ప్రెగ్నెన్సీ తీన్ చేస్తే ఆవిడ నువ్వు చెప్పినట్టు ఆడుతుంది తోలు లాగా ఫర్ రాహుల్ నిజమైనది ట్రూ లవ్ సార్ మరి ఎందుకమ్మా అంత నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఏంటమ్మా ప్రాణాలు పోయేది ఏం చేస్తుంది అవి కూడా అసలు నువ్వు ఎక్కడ ఏం చెప్పొద్దు రాహుల్కి చెప్పాలి కదా మా అమ్మ ఇలా బెదిరించి బలవంతంగా వేరే వాడు అసలు కలవలేదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు నేను ఆ చెన్నుతో మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుంచి అసలు నేను ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు అంతే అనుకున్నావు లేదంటే అమ్మ మాట విని షన్ను చేసుకుని తర్వాత షన్ను గుడ్ బై చెప్పి రాహుల్ తెలిపోదాం అనుకున్నావు నువ్వు కూడా ఏమన్నా నాటకం అనుకున్నావు అసలు నాకు ఏం తెలియదు సార్ అసలు షన్ను చూసి కదా అనుకున్నట్టుగానే అనుకున్నట్టుగానే షన్ను ఒక బక్రా అయ్యి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అనుకో నిజంగా ఆ మ్యారేజ్ లో నువ్వు కంటిన్యూ అవుతావా షన్ను గుడ్ బై చెప్పి రాహుల్ తెలిపోతావా నీది నిజమైనటువంటి ప్రేమ అయితే కనుక షన్ను గుడ్ బై చెప్తావు నువ్వు కూడా మరి సో నువ్వు కూడా అమ్మ ఒక దారిలో వెళ్తే కనుక నువ్వు సెకండ్ దారిలో వెళ్ళావు అంతే బయటపడడానికి ఇతను ఒక పాములాగా వాడుకోపోయావు నువ్వు ఇద్దరిని బక్రా చేసావు స్వచ్ఛంగా ప్రేమించినటువంటి ఒకరిని రాహుల్ని ఇంతకాలం బట్టి ప్రేమ ప్రేమ అని చెప్పి చేసిన వాడిని బక్రా చేశా ఇంకోటి వచ్చి డబ్బుల గురించి మీ అమ్మ బక్రా చేసింది పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మ నాటకం ఆడింది ఎందుకు నాటక ఆడిందో ఆ మా అమ్మ నాటక ఆడిందండి అండి కరెక్టేనండి నేను ప్రాణభయంతో మా అమ్మతో ఆడినట్టుగా నేను ఆడానన్నంత అంతవరకు ఓకే నువ్వు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి కదమ్మా పెళ్లి అయిపోయి ఉంటే పెళ్లి అయిపోయి ఉంటే షన్ను లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే సరే ఎవడదో సార్ కడుపు తీయించేస్తాను సార్ అమ్మాయి అయితే నాకు నచ్చింది సార్ నేను చేసేసుకుంటాననే బ్యాచ్ కూడా ఉన్నారు అలా చేసేసుకుని ఉంటే కనుక షన్ను అనేటటువంటి వీడు ఎదురుఘట్టను ఇచ్చో లేదంటే పెళ్లి ఖర్చులకి ఇచ్చి తర్వాత నువ్వు రాహుల్ తెలిపి ఉంటే ఏముంది అప్పుడు కూడా కేసులు ఫైల్ చేసి కాంపెన్సేషన్ వసూలు చేసేవాళ్ళు ఫాల్స్ కేసులు వేసి ఇప్పుడే పత్తిలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయావు అప్పుడైనా నువ్వు పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ అడగొచ్చు తెలుసా మా అమ్మ ఇట్లా బెదిరిస్తుందండి అతను కాదు ప్రెగ్నెంట్కి కారణమని నువ్వు పోలీసుల దగ్గర ప్రొటెక్షన్ తీసుకోవాలా అక్కడ డ్రామా ఆడేశారు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటే అబ్బాయి జీవితం నాశనం అయ్యేది తెలుసా నువ్వు చెప్పొద్దు ఎక్కడ చెప్పినా అంటే రాహుల్ ఎంతవరకు తెలిసి ఈ తల్లి కూతురు నాటకం ఓకే కూతురు తక్కువ నాటకం తల్లిది పెద్ద నాటకం కానీ వీళ్ళ నాటకం తెలుసా నీకు ఇది అంత జరుగుతుందని అని అమ్మాయి ఫోన్ కాంటాక్ట్ లో ఇన్ని రోజులు బట్టి లేదంటే అమ్మాయి ఉందా పోయిందా అన్నది ఎప్పుడు ఇంటికి ఇంటికెళ్లి చూడలేదా నేను వెతికేవాడిని సార్ కానీ వీళ్ళని రానిచ్చేది కాదు నన్ను ఎవరన్నా బయటకు వచ్చినా కూడా నీకే ట్రబుల్ చేస్తానని బెదిరించేది థ్రెడ్ చేసేదా నిన్ను థ్రెడ్ చేసేది మళ్ళీ నా లైఫ్ పడుతుందేమో ఇబ్బంది అని నేను కూడా వెళ్ళాన్ని కాదు ట్రై చేశాను వేరే నెంబర్ తో కాల్ చేశాను కానీ ఫోన్ లేపేది కాదు బ్లాక్ చేసేది సరే ఇంత జరిగినా కూడా నువ్వు ఇంకా ఇష్టపడుతున్నావా దానికి ప్రెగ్నెన్సీ కారణం నేనే కాబట్టి నేనే ఇష్టపడుతున్నాను సార్ ఏమో నువ్వు చేసుకుంటావా ఇప్పుడు భయం లేదా మీకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కొద్దిగా ధైర్యం ఉంది సార్ బయట అంటే భయపడేవాడిని కానీ మీరు ఇప్పుడు ఉన్నారు కదా సార్ మీ ముందు చంపేస్తుంది ఆయన తర్వాత చంపితే పర్లేదా తర్వాత ఏముంది అండి పోన్లే మమ్మల్ని చూసి ధైర్యం వచ్చిందని అంటున్నావు ఏమ ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిందా నువ్వు చేసినటువంటి పాపం పని ఏంటన్నది మీకు అర్థమైందా మిమ్మల్ని నేను ఇచ్చా తల్లిగారు మీ వారు ఎక్కడమ్మా మా వారు లేరండి చనిపోయారా నువ్వు ఉన్నావుగా అందరికి కలిపి చనిపోయారా వెళ్ళిపోయారా చచ్చిపోయారా చంపేసావా చనిపోయారా చంపేయటం అలవాటేగా మీరే న్యాయం చేయాలి సార్ ఇప్పుడు నాకు అట్లాగే విన్నారు కదా సార్ వాళ్ళ గురించి ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు ఏం లేదు మేడం ఇది ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని మనం అనుకోవాలి చాలా క్లియర్ కట్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాము అంటే ఏంటంటే మ్యాట్రిమోనీలోని కొన్ని సంబంధాలు చూసేసి అందులో ఉండేటటువంటి ఒక కొన్ని కొన్ని అంశాలు బ్లైండ్గా నమ్మేసి ఫోటో బాగుంది కదా వీడియో బాగుంది కదా అని చెప్పి అక్కడ వరకు వెళ్ళిపోయిన తర్వాత పూర్వాపరాలు తెలుసుకోకుండా ఇది మరీ అన్యాయం అంటే మ్యాట్రిమోనిలో చేసుకునేటటువంటి పెళ్ళిళ్ళన్ని ఇలా ఉంటాయని మన అనవం కానీ మ్యాట్రిమోనీలో ఒక ఫోటో చూసిన తర్వాత అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఆడపిల్ల పెళ్లి చూపులు కూర్చోకుండా మంచమే పడుకుని దుప్పటి కప్పుకున్న మనకు అనుమానం రాలేదంటే మాకే నమ్మకం కలగట్లేదు చూసేటటువంటి ప్రేక్షకులకి ఎక్కడ నమ్మకం వస్తుంది మరీ ఇంత పిచ్చా మ్యాట్రిమోలో కాదు సార్ మా బ్రదర్ ద్వారా వెళ్ళా ఫోటో వచ్చింది నా కాడికి ఓకే ఎక్కడి నుంచి సీ థింగ్ ఇస్ ఏంటంటే అదే ఫ్యామిలీ గుడ్ అని అనుకున్నారు పోనీ అక్కడి వరకు బాగానే ఉంది సింపుల్ లాజిక్ కదా కూర్చోవలసినటువంటి అమ్మాయి పడుకునేందుకు ఉంటుంది దుప్పటెందుకు కప్పుకుంటుంది దానికి కలిగినటువంటి కారణాలు నమ్మబుద్ధి అవుతుందా లేదా అంటే బేసికలీ ఏంటంటే సరే ఈరోజు నిజంగా షన్ను అదృష్టం బాగుంది కాబట్టి ఈరోజు నువ్వు బట్టకట్టి బయటపడ్డావు నిజంగా సొంత కూతురినే తప్పుడు ప్రేమని తప్పుడు పెళ్ళి చేసుకుంటానంటే కనుక చంపేస్తాను అనేటటువంటి ఈవిడ రేపొద్దు నిన్నేమన్నా చెప్పేసి నువ్వు ఎదురు కట్న ఇచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత నీ అన్నంలో విషం కలిపి నిన్ను చంపేసి ఆ రాహుల్ గడికి ఇచ్చి పెళ్లి చేస్తే మాక్సిమం అట్లానే ఉన్నారు సార్ వాళ్ళ సో నేనే అంటున్నానంటే కనుక ఈరోజు ఈ వేదిక ఉంది కాబట్టి ఇంత ఎంక్వైరీ జరిగింది కాబట్టి రాహుల్ని ఎదుకు పట్టుకోవడానికి వీళ్ళకి తల ప్రాణం తోక్కొచ్చింది ఇక్కడ ఉన్న టీంకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టారు కాబట్టి వీళ్ళు నిజాన్ని ఒప్పుకున్నారు మనం డిఎన్ఏ టెస్ట్కి డైరెక్ట్గా డాక్టర్స్ ఫోన్ చేసి మేడం ద్వారా పిటిషన్ వేద్దాం అనుకున్నాం కాబట్టి వీళ్ళు ఆ ఫోన్ కాల్ సార్ వద్దు సారని అడ్డుపడ్డారే కానీ అసలు సిసలైనటువంటి కథ రాహుల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడన్నది దెబ్బ ఎప్పటికీ వచ్చుండేది కాదు ఎప్పటికీ వచ్చి ఉండేది కాదు ఎప్పటికీ నిజం ఒప్పుకునేవారు ఇంకా ఇలాగే బొకాయించేవారు నీ మీద నా నా కేసులు పెట్టుండేవారు నీ జీవితం నాశనం చేస్తుండే పెళ్లి చేసుకుంటావా లేదా అనేది వేరే విషయం నువ్వు తాలికెడితేనే పెళ్ళి అవుతుంది కట్టకపోతే పెళ్లి అవుతుంది కానీ ఇలాంటి వాళ్ళు ఏ లెవెల్ వరకు వరకన్నా వెళ్ళి ఎన్ని కేసులైనా పెడతారు ఎందుకంటే ఇక్కడ తల్లి ప్రమేయం ప్రధానంగా ఉన్నా కూడా భయపడేటటువంటి కూతురు ప్రమేయం కూడా ఇక్కడ ఉంది అంత భయపడవలసినటువంటి అవసరం లేదు ఆ అమ్మాయి బలవంతంగా అడుగు తీసి వేస్తే కనుక ఈవిడ జైల్లో ఉంటుంది కానీ ఈవిడ భయపెట్టడం ఆ అమ్మాయి తలాడించడం ఇద్దరు చేతుల్లో నువ్వు కంప్లీట్గా నలిగిపోయి ఉండేవాడు నిజంగా నువ్వు ఈరోజు అదృష్టవంతుడు రాహుల్ నిజంగా ఎప్రిషియేట్ ఇవ్ రాహుల్ ఎందుకు నేను ఎప్రిషియేట్ చేస్తున్నాను అంటే మా వాళ్ళు వచ్చి నీతో మాట్లాడగానే వెంటనే నువ్వు వచ్చావు అంటే ఇటువంటి అంటే నీ ప్రేమను గెలిపించుకోవటానికి రావటం ఒకటే కాకుండానే షన్ను అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడటానికి అతని పరువు కాపాడటానికి అతని కుటుంబాన్ని కాపాడటానికి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఇటువంటి డయాగ్నోస్టిక్ డైలమా ఇలాంటి డైలమా వచ్చినప్పుడు నీలాంటి కుర్రోళ్ళు దూరంగా ఉంటారు ఎందుకు అక్కడికి వచ్చి నేను కూర్చోటం ఏంటి కడుపు నేను తేల్చుకోవటం ఏంటి అసహ్యంగా ఉంది నన్ను మోసం చేసి ఆ వెళ్ళిపోయినటువంటి అమ్మాయి నాకెందుకు ఆ ప్రేమ అక్కర్లేదు ఏమక్కర్లేదు అని నువ్వు తప్పించుకుని ఉండొచ్చు కానీ నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుని ఇక్కడ మొత్తం కీలకమైనటువంటి ఈ దశలో ప్రధానంగా ఈ ఈ ఎప్పేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే అయితే నేను ఇంత మంచి వ్యక్తికి అని నేను ఎందుకు కొనియాడుతున్నాను నేను పొగుడుతున్నాను అంటే కనుక ఇంత మంచి తన అవ్వకూడదు ఇప్పుడు ఎందుకంటే నాకు కావాల్సిన ఏంటంటే రియలైజేషన్ అనేటటువంటిది వీళ్ళిద్దరిలో ఎంతవరకు వచ్చిందనేది మనకి లెక్క తేలాలి రాహుల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు రేపు పొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నిన్ను చంపేస్తానని అంటుంది వాళ్ళమ్మ ఎక్కడికి పోలేరు మీరిద్దరు తండ్రి లేకపోవడంతో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆవిడ గుప్పటిలోనే అమ్మాయి పెరిగింది అమ్మాయి ఎస్ అంటే ఎస్ నో అంటే నో దానికి మించినటువంటి ప్రపంచం ఈ అమ్మాయికి తెలీదు ఇక్కడ ఏంటంటే ప్రేమ వర్సెస్ తల్లి తల్లి దగ్గర ఉండేటటువంటి భయానికి సంబంధించినటువంటి కాంపిటీషన్ అనమాట ఇది సో నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆ అమ్మాయితో కలిసావు ఆ కడుపులో ఉన్న బిడ్డకి నువ్వే తండ్రి అనేది నువ్వు ఒప్పుకున్నావు ఆ అమ్మాయి కూడా ఈరోజు ఒప్పుకున్నాడు అందులో కాన్ఫ్లిక్ట్ లేదు కానీ పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరిలో ఒక పరివర్తన వచ్చి నిజమైనటువంటిది ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిలో ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంది తల్లి అంటే కనుక నాకు ఎటువంటి భయము లేదు తల్లి ఎన్ని థ్రెట్స్ ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా నిన్ను అమ్మాయిని ఎంత హింస పెట్టినా కూడా జీవితాంతం నేను రాహుల్ని వదలను అనేటటువంటి నమ్మకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మాట ఆ అమ్మాయి గొంతులోంచి వినిపిస్తేనే నువ్వు ఎక్స్ట్రా అమౌంట్ ఆ రిస్క్ తీసుకోవచ్చు అనమాట అంటే కేవలం అమ్మాయి గర్భవతి అయ్యింది కాబట్టి నేను చనిపోయినా పర్లేదు వచ్చి నన్ను చంపేసినా పర్లేదు ఆవిడ్ని ఆ అమ్మాయిని వాళ్ళ కూతుని చంపేసినా పర్లేదు నేను పెళ్లి చేసేసుకుంటానంటే కనుక నీకు ఒక అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి నీ జీవితాన్ని రిస్క్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం అర్థమైంది నాన్న ఇప్పుడు ఏమంది ఇందాక నిత్య మంచి అమ్మాయే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒప్పుకుంది ఎప్పుడు ఒప్పుకుంది నువ్వు కనిపించకుండా నువ్వు 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 ఇక్కడ రాకపోతే నిత్య కూడా ఒప్పుకోదు ఎప్పుడైతే మనం ఫోన్ కాల్ చేస్తామో అదిగో రావులు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకుందో ఎప్పుడైతే వాళ్ళు తల్లి లేసిన తర్వాత అప్పుడు నిత్య ఉంది అవునండి అతనే నా లవరు నా కడుపులో అప్పుడు వరకు ఏమంది షన్ను ఏ నా కడుపు చేసిన వాడు షన్ను ఏ షన్ను ఏ షన్ను అని చెప్పి ఒక పాటు వాదించింది ఆ అమ్మాయి సో నాకు కావాల్సిన ఏంటంటే ఇక్కడ నిత్య అనేటటువంటి ఈ అమ్మాయి మంచిదయ్యి ఈ అమ్మాయి ప్రేమ నిజమైనా కూడా ఒక భయం గుప్పెట్లో ఆ తల్లి ఒక టెర్రరిజము ఒక శాడిజం అనేటటువంటి దాంట్లో పెరిగినటువంటి ఒక ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయిలో పూర్తిస్థాయి పరివర్తన వస్తే కనుక మీరు భార్యాభర్తలుగా ముందుకెళ్ళాలి లేదు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నీకు ఎటువంటి ప్రాణహాని ఉన్నా అనేటటువంటి భయం ఉన్నా కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు వాళ్ళు ఆడినట్టు నాటకానికి వాళ్ళే ధ్వంసం అవుతారు మనం ఏం చేయలేదని ఒకటి నిత్య ప్రేమ నిజము అనేటటువంటిది కొన్ని తక్కువ ప్రేమ కూడా కాదు నన్ను మీద మీరు చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు కడుపులో ఉన్న బిడ్డ అంటే నాకు అర్థం కానిది ఏంటంటే ప్రేమ అబద్ధం అనొచ్చు పెళ్ళి అబద్ధం అని కూడా వాదించేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటిది అబద్ధం ఆడటం అనేది చాలా హీనమైనటువంటి ఒక అంశం ప్రత్యేకంగా ఒక ఆడపిల్ల నోట్లోంచి రాకూడనటువంటి ఒక ప్రత్యేక మీ అమ్మ ఏమన్నా అన్ని అండి నేను కత్తితో పొడి ఇక్కడిక్కడ నరికి పోగులు పెడతాను అన్నా కూడా నా బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటి అంశాన్ని నిజంగా ఒప్పుకోవాలి అక్కడ మాత్రం అబద్ధం ఆడకూడదు అదే తల్లి యొక్క గొప్పతనం నా బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటి అంశం దగ్గర కూడా నువ్వు ఆ బిడ్డనే చంపేస్తా అన్నాక ఎలా చెప్పాలి అమ్మా పోరాడాలమ్మా ఫైట్ చేయాలి ఏ బిడ్డని చంపుతాది ఎవరిని చంపుతుంది ఆవిడకి ఎంతమంది జనం ఉన్నారని చెప్పి నువ్వు భయపడ్డావు నీ ప్రేమ స్వచ్ఛమైంది నీ ప్రేమ అక్కడతో ఆగిందంటే ఆగలేదు గర్భవతి అయ్యేంత పరిస్థితి వరకు వచ్చింది నీ బిడ్డ నీ బిడ్డకి తండ్రి ఎవరన్నా చెప్పాలిగా కానీ నువ్వు కూడా అలా ఆలోచించలేదు నువ్వేమనుకున్నావు అంటే కనుక షన్ను అనేటటువంటిది ఒక ఎక్స్టర్నల్ ఏజెంటు ఒక పెళ్లి చూపుల ద్వారా కలిసినటువంటి ఒక్క మనిషే కాబట్టి మా అమ్మ భయానికి లొంగినట్టే లొంగి షన్నుని చేసుకున్నట్టే చేసుకుని రెండు లక్షలు తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చేసి తర్వాత రాహుల్తో వెళ్ళిపోదావు రాహులే తండ్రి అవుతాడు నా బిడ్డకి అని అన్నట్టు సో ఎవరి నాటకం ఎవరు స్వార్థం వాళ్ళు ఆడారమ్మ ఇక్కడ ఎటు వచ్చి ఏంటంటే మీ అమ్మ చివరి వరకు ఒప్పుకోలేదు నువ్వు ఒక మెట్టు ముందు నీ తప్పు ఒప్పుకున్నావు అంతే తేడా నేను నా బిడ్డ గురించి ఆలోచించి అనుకున్నా సార్ తండ్రి గురించి ఆలోచించలేదు సార్ నేనేమంటున్నానంటే ఈ రోజు పిల్లలు తప్పులు చేస్తారమ్మా ప్రేమిస్తారు పెళ్లి చేసుకోవటానికి ఎవరో ఒక పరాయి వాడిని ఎవరినో పెళ్లి చేస్తుంది ఒకసారి ఆలోచించండి నిజంగా ఆ ప్రేమని అంత బలంతంగా చంపేయవలసినటువంటి అవసరం ఉందా క్యాస్ట్ అనేటటువంటి బేసిస్ మీద లేదంటే కట్నాలు అనేటటువంటి డబ్బులు అనేటటువంటి ఆస్పెక్ట్ మీద నిజంగా అంతలాగా చంపేవలసినటువంటి అవసరం ఉందా నిజంగా మానవతా దృక్పథం లేకుండా అంత హీనాతిహీనమైనటువంటి పరిస్థితుల్లోకి మన మనుషులు వెళ్ళిపోతున్నాయి ఒక్కసారి ఆలోచించుకోండి ఈరోజు మీకు భర్త లేడు మీకు ఎవరు లేరు మీకంటూ తోడు ఉంది అంటే కనుక మీ అమ్మాయి మీరు మీ జీవితంలో కాపాడుకోవాల్సినటువంటి ఏకైక తోడు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక మీ అమ్మాయి ఈరోజు మీ మీ అమ్మాయే మిమ్మల్ని ఈరోజు ఒక రాక్షసిలాగా ఒక దెయ్యంలాగా చూస్తూ ఉంటే కనుక ఇంకెందుకమ్మా బ్రతుకు ఎవరో చంపక్కర్లేదు మనమే చచ్చిపోవాలి అర్థమవుతుంది కదమ్మా నేను చెప్పే మాటలు అర్థమవుతుందా ఎందుకు ఇంత హీనమైన చర్యకి కేవలం రెండు లక్షల గురించా రెండు లక్షల గురించా ఇన్ని జీవితాలను పాడు చేస్తారా మీరు అర్థమవుతుందమ్మా నేను చెప్పేటటువంటి రెండు మాటలు అంతే మేడం మేడం ఇక్కడ ఈ పరిస్థితిలో మనం మాట్లాడుకోవడానికి మనకు కంఫర్ట్గానే అనిపిస్తుంది కానీ సొసైటీలో కొన్ని రకాల సాంప్రదాయాలు ఆచారాలు పద్ధతులు వాళ్ళు ఏ రేంజ్ వాళ్ళు అయినా కానీ అవి ఫాలో అవుతూ ఉంటారు ఎందుకంటే సొసైటీకి భయపడి ఇప్పుడు వీళ్ళమ్మ ఇంత క్రూయల్గా మారిపోవడానికి కారణం సొసైటీ చట్టాల్లో చాలా మార్పులు వచ్చినాయి యాక్చువల్గా ఏ రిలిజియన్ అన్న ఏ క్యాస్ట్లు అన్నా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళకి కొంత ఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మ్యారేజ్ అయినాక రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్ళి వీళ్ళు అప్లై చేసుకుంటే కలెక్టర్ ఆఫీసుల్లో వాటిలో ఎందుకు అంటే ఈ మతాలకి సంబంధించిన హానర్ కిల్లింగ్స్ కానీ ఈ లవ్ మ్యారేజ్లో వీటిని తగ్గించాలి అని ఇవంతా మనం ఎప్పుడు న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడైనా ఎక్కడ చూస్తామంటే క్లాస్లో ఏదైనా జరిగిన హై క్లాస్ పీపుల్స్ కానీ లేకపోతే సోషల్ అవేర్నెస్ ఉన్న సెలబ్రిటీలలో జరిగినప్పుడు న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటాయి కాబట్టి అయ్యో పిల్లలు లవ్ చేసిన వాళ్ళు పెళ్లి చేసి ఉంటే బాగుండేది ఎలా చంపేశారు ఎలా ఇది చేశారు ఎలా విడగొట్టారు ఇలా మాట్లాడుతూ ఉంటాం ఆ స్టేజ్లో ఈ అమ్మాయి లవ్ చేసిన వాళ్ళంతా మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఇంట్లో నుంచి లేచిపోయి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసుకొని మేము మేజర్లు వండి అని చెప్పి కేసులు ఫైల్ చేయడం అనేది ఉంది ఈవిడ వరకు మనం ఆలోచిస్తే ఈవిడ పొజిషన్లో ఇలాంటి కేసెస్ మేము చాలా రెగ్యులర్గా కూడా వింటూ ఉంటామండి వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ చాలా వీక్ అయినా కూడా మా క్యాస్ట్ అంది అంటే మా కులవాళ్ళు అంతా మమ్మల్ని పిలవరండి మళ్ళీ రేపు ఏ ఫంక్షన్లకి ఏ కార్యక్రమాలకి మమ్మల్ని వెలివేసినట్టే లెక్క అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటే ఇంకో క్యాస్ట్ అతన్ని నైంటీ నైన్ పర్సెంటు ఈ ఇదితోటే ఎందుకంటే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్కి వాళ్ళు ఒక సంబంధం ఒక మంచి అబ్బాయి వచ్చి చదువుకున్న అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటేనే గొప్ప ఇక్కడ ఫైనాన్షియల్ ఇంకొకట కాదు ఆవిడ వద్దు అనడానికి పరువు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఆ పరువు ఎంత దాకా వెళ్ళిందంటే నిన్ను పిల్లని చంపేసి నేను కూడా చచ్చిపోతాను తప్ప వాడితో నేను పెళ్లి చెయ్యను అనే అంత దాకా వెళ్ళిపోయింది ఆ పిల్లకి అమ్మ అమ్మని కాదు అనటం ఒక నిమిషం పని అయినా ఉంది అంటే ఉన్నదే ఒక అమ్మ అలాగే ఆవిడకి ఉన్నదే ఒక కూతురు వీళ్ళిద్దరు పెరిగిన సొసైటీలో ఉన్న చుట్టాలు ఉంటారు కదా పొలమ్మ ఎల్లమ్మాయి ఎల్లయ్య వీళ్ళంతా వీళ్ళంతా అనే మాట ఏంటంటే ఇంకా మిమ్మల్ని వెలివేస్తారు వెలువేస్తారంటే ఇప్పుడు ఉన్న పేద ప్రయాణికి అదే పెద్ద గొప్ప విషయం అయింది అమ్మ నీ కూతురు తర్వాతే ఎవరైనా సమాజంలో ఉంటున్నాం కాబట్టి సమాజానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ సమాజం మన చంపేస్తుంటే సమాజంలో ఉన్న జనాలు కట్టుబాట్లు మన చంపేస్తుంటే వాటికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఇంకా ఎదురు ప్రొటెక్షన్ తీసుకోవచ్చు ఏ కుల పెద్దలు అయితే మిమ్మల్ని బాగా బ్లాక్మెయిల్ చేస్తారో ఇలాంటి కేసుల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వచ్చమ్మా నీ కూతురు తర్వాతే ఎవరైనా ఈ రోజు నీ కూతురు నీకు సపోర్ట్ చేసి వచ్చి కూర్చొని ఒక తల్లి అనే పాత్రకి అంత ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వు కూతురికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అట్లాగా ఎందుకు నీతో ఎంతసేపు మాట్లాడుతున్నా నువ్వు పెద్ద విలన్ ఇక్కడ ఆ విలనిజం ఒక పెద్ద కేసు నుంచి సార్ మనం ఈరోజు ఒక పిల్లోని కాపాడాం ఎందుకంటే లాకి సంబంధించి మనం అందరం అంటాం జస్టిస్ డిలే అవుతుందండి ఒక్కసారి కోర్టుకు వెళ్ళామంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నడిచిపోతున్నాయి దీ జీవితాలు సర్వనాశనమే అయిపోతున్నాయి అంటే ఇలాంటి ఫాల్స్ కేసుల వల్లే ఈ పిల్ల వేసి వీళ్ళిద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసిన కేసు వీళ్ళని బయట మాట్లాడుకోమని పంపించారు ఆ పిల్లడికి లక్కీగా మనకి స్టేజ్ దొరికింది కాబట్టి ఈరోజు అతని ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ మోర్ దాన్ టెన్ ల్యాక్స్ ఖర్చు అయ్యే కేసు ఇతనికి ఎందుకంటే అంత పెద్ద కేసు వేస్తే లేదా తక్కువ ఫీజు ఉన్న లయర్లు పెట్టుకోవాలి కరెక్ట్ లయర్ని పెట్టుకున్నాడంటే అబో ఫైవ్ ల్యాక్స్ అన్న ఫీజులు అవుతాయి ఎందుకు ఏం కేసు ఇది ఒక అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసి ప్రెగ్నెన్స్ చేయడం పెళ్లి సంబంధం దాకా వచ్చారు వచ్చిన తర్వాత డౌరీ హరాస్మెంటు ఆడు అడిగినంత కట్నం ఇవ్వలేదు కాబట్టి ఐదు పది లక్షలు అడిగారని మేము ఇవ్వలేమన్నాము అందుకని పెళ్లి చేసుకోనని అని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఇది ఎంత స్ట్రాంగ్ కేసో తెలుసా ఇది వెయ్యడానికి మీరు వెళ్ళిపోయారంటే ఎట్లా అమ్మా మీరు ఈ స్టోరీ క్రియేట్ చేసేవాళ్ళు మీరు చేయకపోయినా తెలిసే తెలియని వాళ్ళు ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేసే పెడతారు ఆ పిల్లడు ఫస్ట్ ఒక థర్టీ డేస్ నుంచి సిక్స్టీ డేస్ జైల్లో ఉండాల్సిన కేసు అందరికీ ఈ స్టేజ్ దొరకదు కదమ్మా మానవత్వం మానవత్వమేమీ లేదా మీకు నిజంగా అన్యాయం అవుతున్న అమ్మాయిలకి మీలాంటి కేసుల వల్ల హెల్పే దొరకట్ల అర్థమవుతుందా ఇదంతా పాపం కట్టుకోవడం కింద లెక్క వాల్యూబుల్ కోర్టు టైము ల్యాండ్ ఆర్డర్ రెస్పెక్ట్ని తీసేస్తున్నట్టు అవుతుంది కాస్త జ్ఞానంతో బతకండి ఎవరైనా కానీ నెక్స్ట్ నాన్న నీ గురించి మాట్లాడాలా ఏం లవ్వరువి ఏం కూతురివి ఎవరమ్మా నువ్వు ఏం పెళ్ళి కూతురివి అమ్మ అంటే నీకు ఇష్టమే సొసైటీ అంటే రెస్పెక్టే ఒప్పించుకోవాలా వెయిట్ చేయాలా ప్రెగ్నెన్సీ తెచ్చేసుకున్నావు ఆ ప్రెగ్నెన్సీ కోసం ఒక అబ్బాయిని బలపసం చేస్తారా మీకు సంబంధం వచ్చినప్పుడన్నా నువ్వు మానవత్వంతో చెప్పుకోవాలి కానీ నువ్వు ఆల్రెడీ చెప్తున్నావు మీ అమ్మ చంపేస్తానండి అమ్మ నిన్ను కాదని నేను వెళ్ళను నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోను తప్పు జరిగిపోయింది ఇలా అని మీరు ఉండాలంతే ఎవరు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు ఈ స్టేజ్ దొరకపోతే వీళ్ళ కుటుంబం మొత్తం సర్వనాశనం అయ్యే వాళ్ళు తెలుసా వాళ్ళని కూడా నమ్మిచ్చేశారు మీరు పోలీసులు నమ్మించేశారు మమ్మల్ని నమ్మించడానికి టూ అవర్స్ ట్రై చేశారు అన్ని చోట్ల ఇంత స్పాంటేనియస్గా జడ్జ్మెంట్లు జరగవమ్మా పైగా కూతురు మీద ఒట్టేయడం ఎందుకని చెప్పి కూతురు కోసం పోరా అంత గొప్ప తల్లివా నువ్వు అంత గొప్ప స్త్రీ అవ్వాలి ఫస్ట్ నువ్వు ఆ తర్వాత తల్లి భార్య అని మాట్లాడుకుందాం మీ అమ్మకి రెస్పెక్ట్ ఇచ్చావు తప్పు చేసే అమ్మకి లాండ్ ఆర్డర్ అంటే రెస్పెక్ట్ లేదు భయం లేదు ఏమీ లేదు మీకు ఆ అబ్బాయికి సారీ చెప్పు ఫస్ట్ నువ్వు షన్నుకు సారీ చెప్పు అబ్బాయి అబ్బాయిని దగ్గర దగ్గర త్రీ మంత్స్ నుంచి మీరు అంతా టార్చర్ పెట్టారంటే వాళ్ళ ఫ్యామిలీని ఇంత అంత కాదు కేసు ఏమైనా ఎఫ్ఐఆర్ అయ్యిందా ఎఫ్ఐఆర్ ఏమైనా అయిందా ఎఫ్ఐఆర్ షన్ను కంప్లైంట్ స్టేజ్లో ఉంది మీరు ఇప్పుడు బాండ్ పేపర్ మీద రాయాలమ్మా ఇప్పటిదాకా మేము ఆడిన ఎదవ డ్రామాకి షన్నుకి ఎటువంటి సంబంధం లేదు ఈ ప్రెగ్నెన్సీకి అతనికి సంబంధం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా సారీ చెప్తూ మీరు ఒక లెటర్ రాయాలి ఇప్పుడు ఓపెన్గా ఆయనకి చెప్పండి క్షమించమని అడగండి ఇద్దరు సారీ షన్ను సారీ నాని నాని అప్పుడే అల్లుడు కూడా అయిపోయినట్టు నాన్న నీకు ఎక్కడో అదృష్టం బాగుండి ఎందుకంటే కోర్టు కూడా ఇంతే చేయాలనుకుంటుంది కానీ అంత టైం ఉండదు ఆ ప్రతి దానికి పిటిషన్స్ వేయాలి అవతల వాళ్ళ అబ్జెక్షన్స్ నడుస్తూనే ఉంటే ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ నడుస్తాయి కాబట్టి మీకు ఇక్కడ మీరు ఆల్రెడీ బాండ్ రాయిస్తాం ఇంకా వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం లేదు మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి వాళ్ళతో ఆల్రెడీ మేము మాట్లాడిస్తాం కూడా ఓకే మేడం సరేనా నీ ప్రాబ్లం ఇక్కడతో క్లియర్ అయినట్టే కాస్త సంబంధం మంచిది అనుకొని ఎగబడిపోద్దు వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీలు చేసుకోండి తీసుకొచ్చిన మంచి అయినా మంచి కుటుంబం అన్నారు మీరు నమ్మారు అక్కడికి వెళ్ళినప్పుడు పెళ్ళికూతురు ఏంటి ఆ పద్ధతి ఏంటి ఆ బాగోతురు ఏంటి తెలుసుకోవాలిగా బేసిక్గా బయట అమ్మాయిలు చాలా డేంజర్గా ఉన్నారు నాన్న కదా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి ఒకప్పుడు ఆడపిల్లల్ని కాపాడాల్సి వచ్చేది ఇప్పుడు మగ పిల్లల్ని కాపాడుకుంటున్నాం తల్లి మీలాంటి వాళ్ళ వల్ల నాన్న ఇక్కడైతే నీ ప్రాబ్లం క్లియర్ అయింది మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు మీరు బయలుదేరవచ్చు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏం రాహుల్ మరి నిజంగా లవ్ చేసావా లేకపోతే లవ్లో ఉన్న ఆ ప్రెగ్నెన్సీలో ఉన్న ఆ పిల్లలు పుట్టుబోయే పిల్లల్ని కాపాడుకోవడానికి వచ్చావు నిజంగా నువ్వు మంచి ఒడివే నీ మంచితనం ఎక్కడికి పోదు వాళ్ళ అమ్మ అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ గురించి కాదు అమ్మతో మాట్లాడుతాము ఫైనాన్షియల్గా కొంచెం బాగుంటే సొసైటీకి కూడా చెప్పుకోగలం ఈ రోజుల్లో అందరూ లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు ఆవిడ ఆవిడని ఒప్పించాలి అంటే బ్యాక్గ్రౌండ్లో ఫైనాన్షియల్గా కూడా బాగుండాలి ఇప్పుడే వీళ్ళ దగ్గర ఏమీ లేకపోతే ఎట్లా రేపు పొద్దుట బతుకుతారు మళ్ళీ ఇద్దరికి నేనే పోషించాలి అన్న భయం ఆవిడకుండా ఉండొచ్చు ఆవిడ విలనే కాదన్నట్లు అసలు ఆవిడ సరౌండింగ్లో మీరు ఉండొద్దు కూడా కానీ మీ ఇద్దరిని యాక్సెప్ట్ చేయాలిగా ఆవిడకు ఉన్నదే మీరిద్దరు రేపు వద్దుట ఉన్న ఒక కూతురు పెళ్ళి అయిందంటే నువ్వే కొడుకులాగా అన్ని చేయాలి కార్యక్రమాలు అవునా ఆవిడికి క్షమించే ఉద్దేశం నీకు ఉందా లేదా ఆ అమ్మాయిని నమ్ముతున్నావా వాళ్ళ అమ్మకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు మా వెళ్ళినాక కూడా మళ్ళీ అదే ఇది మేము మాట్లాడతాం ఒకవేళ ఆవిడ మారింది అని నీకు అనిపిస్తే ఆవిడకి క్షమించడానికి రెడీగా ఉన్నావా నాన్న ఎప్పుడైనా కానీ క్షమా కూడా చాలా మంచిది కానీ నువ్వు చేయాల్సిన పని ఆవిడ మారాలి అంటే నువ్వు ఫైనాన్షియల్గా ఏదైనా జాబ్ తెచ్చుకొని ఉండాలి అలా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఒకవేళ అమ్మాయితో పెళ్లి చేస్తే నువ్వు ఓకేనా ఆవిడ ఎంత వెళ్ళనైనా వాళ్ళ అమ్మ పర్మిషన్ ఒకసారి అడుగుదాం ఆవిడేమంటుంది ఆవిడ మారకపోతే మీ ఇద్దరికి మేము ఒకవేళ ఏదైనా మాట ఇచ్చి పంపించినా కూడా బయటకెళ్ళి మళ్ళీ ఏదో డ్రామా ఆడుతుందేమో అసలు ముందు మీ అత్తగారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కీరోలు ఇక్కడ ఇంటికి వెళ్ళిపోయి నేను సూసైడ్ చేసుకుంటానన్నా కూడా మనమేమి విజయ్లో ఏమ్మా బ్లాక్ మెయిల్ చేస్తావా కూతుర్ని చేయను మేడం నేను వీళ్ళ గురించి అట్లా ఆలోచించను మేడం ఆలోచించింది ఏంటంటే క్యాస్ట్ కాదు తర్వాత తనకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత జాబ్ ఏమి లేదు కదా జాబ్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకున్నాక పెళ్లి చేస్తాను అనాలి అది కదమ్మా గర్భవతి అయిన తర్వాత ఇంత డ్రామా ఆడతావా ఏం చూసుకొని ఆడుతున్నావు ప్రెగ్నెంట్ తండ్రి తండ్రి ఆ బిడ్డ తండ్రి అతను కాదమ్మా ఇప్పుడు వాళ్ళిద్దరిని మేము పెళ్లి చేస్తాం నీ ఉద్దేశం ఏంటి ఫస్ట్ కి ఇష్టం ఇంకా సమర్ధించు అమ్మాయికి ఇష్టమైనప్పుడు చేసేదేం రేపు నేను బయటకెళ్ళి నాకు మళ్ళీ చంపేస్తానంటే నేను ఎందుకంటాను మేడం వాళ్ళు ఉన్నదే వాళ్ళు కదా ఇంకా వాళ్ళని చంపేసి నేను ఎక్కడ అని చెప్పండి ఆ ఏడు ముందే ఆడవాళ్ళు కదా ఇంటి దగ్గరేం వేశారు మేము వచ్చి మాట్లాడితేనే మీకు ప్రాబ్లమ్స్ క్లారిటీ వస్తాయా నిజంగా మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారని మేము ఎలా నమ్మాలమ్మా మనస్ఫూర్తిగానే మాట్లాడుతున్నాను సార్ ఏమో రాహుల్ కాల్ నా ఆవిడ ఇప్పుడప్పుడే మారే వ్యవహారం అయితే కాదు కానీ పరిస్థితుల వల్ల మారటానికి అవకాశం ఉంది ఆవిడకి బుద్ధి చెప్పాలి అంటే ఒకే ఒక్క సీన్ ఉంది మేడం ఇది కొంచెం మన ఓన్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఆవిడ భయం మనకు తెలుస్తుంది కొంచెం భయపడుతుంది ఒప్పుకుంటుంది అని కానీ ఇంటికెళ్ళినాక చుట్టుపక్కల ఏంటో మనకి ఇంకా అర్థం కాలే వాళ్ళ ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందేమో వీళ్ళిద్దరికి ఇక్కడ మ్యారేజ్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం వాళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తే మీ ఇద్దరు సమక్షంలో చేస్తే ఇంకా హ్యాపీ ఏమ చేసుకుంటావా నీకు అదే కదా భయం నీకు భయమే కదా మీ అమ్మ అంటే మీ అమ్మకి కౌన్సిలింగ్ ఇచ్చావు ఆవిడ ఇక్కడ ఒప్పుకుంటుంది ఇంటి దగ్గర కూడా మళ్ళీ మీ ఇద్దరికి చెయ్యను అంటే కనుక మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోండి ఇక్కడ ఆల్రెడీ మీకు మ్యారేజ్ చేయడానికి చూస్తాం ఏమో నువ్వు నీకు ఓకేనా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళకి అందరికి తెలుసు అని చెప్పారు మీరు ఆల్రెడీ ఒక మాట ఫోన్ చేసి చెప్పేసానన్నా అదేందా అయితే మీరు వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి ఈవిడ వైపు నుంచి ఏ తేడా వచ్చినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా ఏమా దండలు తీసుకురమ్మానండి కళ్యాణ్ గారు అండ్ అలాగే రమ్య గారి ఆధ్వర్యంలో ఇదిగోండి దండలు కూడా వచ్చాయి కాబట్టి రండి మీ ఇద్దరు మార్చుకోండి పోయినా అలా అమ్మకి దండం పెట్టుకోండి కాళ్ళకి దండం పెట్టండి ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ అమ్మా మీకు ఇక్కడ దండలు ఎందుకు మార్పిచ్చామో తెలుసా కూర్చోండి నాన్న ఇటు కూర్చోమా నువ్వు లీగల్గా పెళ్ళి చేయడం అనేది అనేది ఇంటికి తీసుకెళ్ళి గుళ్ళో చేయిస్తావో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయిస్తావో చేయించి నలుగురికి చెప్పండి ఎందుకంటే దండలు మార్చుకున్నారు అన్ని కార్యక్రమాలకి వాళ్ళు ఇప్పుడు లీగల్గా లైసెన్స్ ఉంది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అర్థమవుతుందా గ్రామ పెద్దలో చుట్టాలో ఏదో చెప్పారని కాదు నువ్వు మారాలి నీ పిల్ల తర్వాత ఎవరైనా అని గుర్తు పెట్టుకో దయచేసి తర్వాత ఇంకా వాళ్ళని మోసం చేయడం కానీ బ్లాక్మెయిల్ చేయడం కానీ చెయ్యి మాకు నాన్న నిన్న నమ్మే అమ్మాయి వస్తుంది ఏదో ఆడ అమ్మన్న మీద తెంగరాషాలు వేసింది మధ్యలో ఇక నుంచి బాగా చూసుకో నువ్వు ఇక్కడ మాకు మాట ఇవ్వాల్సింది ఏంటంటే జాబ్ చేస్తాను ఇక్కడ నుంచి నా భార్యని మా అత్తగారిని కూడా చూసుకుంటానండి అని ఒక మాట ఇస్తే ఆవిడకి నమ్మకం ఉంటుంది నన్ను ఖచ్చితంగా ఇస్తాను ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతావు జాబ్ వన్ మంత్ లో సర్చ్ చేసేసుకొని ఏదైనా జాబ్ జాబ్ వచ్చినాక వాళ్ళు లీగల్ గా పెళ్లి చేస్తారు మీకు ఓకేనా ఆల్ ది బెస్ట్ నాన్న ఓకే థాంక్యూ మ్యామ్ గుడ్ లక్ నాన్న హ్యాపీగా ఉండండి ఓకే మ్యామ్ జార్త్ సంతోషంగా వెళ్ళండి థాంక్యూ మ్యామ్ కళ్యాణ్ గారు రమ్య గారు సో ఇక్కడ న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చిన వాళ్ళకి చక్కగా న్యాయం చేసి చక్కగా వాళ్ళిద్దరిని కలిపి మరీ పంపించారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మరో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి